వెల్కమ్ టు రీల్ విత్ రమేష్. సో ఎంతో మంది డైరెక్టర్ని మనం పరిచయం చేసుకుంటున్నాం ఈ యొక్క రీల్ విత్ రమేష్. ప్రతి ఒక్క డైరెక్టర్లోనూ డిఫరెంట్ టాలెంట్ అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ అనుకున్న స్టేజ్ కి వెళ్ళాలి అంటే వాళ్ళ ఒడిదొడుకులు అనేవి మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ రోజు మన ముందుకు వచ్చిన వ్యక్తి గురించి ఒక స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ని మనం ఇంప్రెస్ చేయాలంటే కథతో ఇంప్రెస్ చేస్తాం. మాకు తెలిసింది ఆయన గురించి ఏంటంటే ఇట్టే ఎదుటి మనిషిని ఆకట్టుకునేలాగా చెప్పగలిగే తత్వం తనలో ఉంది. సో అంటే ఒక డైరెక్టర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ అనేది తనలో నాకు బాగా కనిపించింది. కాబట్టి ఈ రోజు మన రీల్ విత్ రమేష్ లో మన ముందుకు వచ్చేస్తున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం? నమస్తే అయ్యూ. నమస్తే, హౌ ఆర్ యూ? చాలా బాగున్నారు. చాలా బాగున్నారు, చాలా బాగుండాలని కూడా మేము అనుకుంటాం. సో యాక్చువల్లీ ఏంటంటే మీరు కథలు చెప్పే విధానంలో చాలా అద్భుతాలు విన్నాను. అంటే చాలా అద్భుతంగా చెప్తారు, మీరు చెప్పే విధానం అంత అద్భుతంగా ఉంటుంది, సినిమా చూస్తున్నంత అద్భుతంగా చెప్తారని. సో అంటే ఒక డైరెక్షన్లో డైరెక్టర్కి ఉండాల్సిన మెయిన్ టాలెంట్ మీలో ఎంతో అద్భుతంగా ఉంది. సో దానికి ఐ ఫీల్ సో హ్యాపీ. సో అంతకంటే ముందు ఏంటి, మీరు స్టడీస్ ఏంటి, నాన్నగారు ఏంటి, కొంచెం మీ పర్సనల్ మాట్లాడండి. నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను సార్. మూడు సబ్జెక్టులు దొబ్బాయి ఫైనల్ ఫైనల్ ఇయర్లో. తర్వాత మళ్ళీ రాయాలనుకోలేదు. మా మా వైపు ఎలా ఉంటుందంటే ఒకసారి ఫెయిల్ అయ్యారంటే మళ్ళీ రాయకూడదు ఎగ్జామ్స్. నా మా ఇంట్లో ఓకే, ఒక్కసారి ఫెయిల్ అయ్యారంటే ఫెయిల్ అయిపోయాడు వీడు. రెండోసారి మరీ అటెంప్ట్ చేయడము రాయడము అంటే అది జరగదు సార్. ఒకేసారి పాస్ అవ్వాలి అంతే. రెండోసారి ఒకవేళ పాస్ అయినా ఏనా అది మా నాన్న దృష్టిలో వీడు ఫెయిల్ అనే ఉండిపోయేది సార్. ఎప్పుడైతే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఫెయిల్ అయిపోయానో నేను మరీ రాసి పాస్ అవ్వగలను, బట్ స్టిల్ మా నాన్న దృష్టిలో ఒక్కసారి ఫెయిల్ అయిపోయానో ఫెయిల్ అయిపోయాను అంతే. అది ఒకటే కారణం కాదు, మీకు అదే ఒకటే కారణం చెప్పి తప్పించుకోవడానికి లేదు. నేను అంటే కెరీర్ కూడా ఇంపార్టెంట్. కెరీర్ అంటే ఒక డిగ్రీ అనేది ఉండాలి ప్రతి ఒక్క మనిషికి అంటారు. సినిమా పిచ్చి అని చెప్పి అతిశయోక్తి అవుతుంది, అది అది మెయిన్ పాయింట్. అతిశయోక్తి అవుతుంది, ఏముండేది కాదు సార్. నేను డిగ్రీ ఫెయిల్ అవ్వడానికి కూడా సినిమానే కారణం అంటే మీరు నమ్ముతారా? మేబీ అంటే మీకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉందేమో కదా. తప్పకుండా. నాకు పులి కొమరం పులి సినిమా రిలీజ్ అయిన రోజు నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. కారణం ఏంటంటే సార్, రాత్రి అందరం సినిమాకి వెళ్ళాం, థియేటర్ ముందు కూర్చున్నాం, రాత్రంతా అక్కడే జాగారం జరిగింది మాకు. గౌరీ థియేటర్ అనంతపూర్లో, గౌరీ థియేటర్లో రాత్రంతా అక్కడే జాగారం. రీల్ ఇంకా రాలేదు, నాలుగున్నర అవుతుంది, నిద్రపోలేదు, రాత్రి తిని రాలేదు, ఎక్సైట్మెంట్లో ఆకలేస్తుంది. అన్నిటికంటే మించి బాక్స్ వచ్చిందని ఎవరు వచ్చారు, ఫుల్ ఎక్సైట్మెంట్. చాలా ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఈజ్ డెమి గాడ్ ఫర్ ఆల్ ఆ రోజుల్లో. ఈ రోజుకి అనుకోండి, బట్ ఆ రోజుల్లో పిచ్ ఉండేది. వెయిట్ చేస్తున్నాం, 4:00 అవుతుంది, 4:30 అవుతుంది, 5:00 అవుతుంది, రీల్ వచ్చిందని కాల్ వచ్చింది. అప్పుడు రీల్స్ ఉండేవి సార్, రీల్స్ ఉండేవి. పరిగెత్తుకుంటే వెళ్ళాము, గేట్ దగ్గరికి అందరూ వచ్చేసారు, తోసుకున్నాము, దెబ్బలు తగిలాయి, అన్నీ జరిగాయి. ఒక పెద్ద పూల సంచి తీసుకుని వెళ్తున్నారు లోపలికి. ఆ గట్టిగా పిలిచి అడిగాను సార్, పూల సంచి ఏంటంటే పూజ జరుగుతుంది లోపల, రీల్కి పూజ జరుగుతుంది. నా లైఫ్లో ఒక సినిమా రీల్కి పూజ జరగడం ఫస్ట్ టైం విన్నాను సార్. ఓకే, వినగానే వెరీ మచ్ ఎక్సైటెడ్. నేను ఎలాగో అలా దూరి లోపలికి వెళ్ళాలి, ఆ పూజలో నేను కూడా పాల్గొనాలి అని చెప్పి చాలా ఎక్సైట్ అయ్యి ఎలాగో అలా తప్పించుకొని ఎవరో తెలిస్తే ఎలా వెళ్ళానో వెళ్ళాను లోపలికి. వెళ్ళిన తర్వాత పూజ జరుగుతుంది, బాక్సెస్ అక్కడ పెట్టారు, పూలు చల్లుతున్నారు బాక్సెస్ మీద, దేవుని మొక్కుంటున్నారు. ఓకే, నేను కూడా వెళ్ళా సార్, నేను కూడా మొక్కుంటాను, అన్న సినిమా హిట్ అవ్వాలి ఎలాగైనా. తప్పకుండా తమ్ముడు, రా తమ్ముడు అని చెప్పి లోపలికి తీసుకెళ్లారు. ఆ రోజుకే నా 500 రూపీస్ సార్ ఫ్యాన్ షో టికెట్. ఆ రోజుకి 500 అంటే చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. పూలు చల్లాము, చాలా ఎక్సైట్ అయ్యాము, షో పడింది, సినిమా అయిపోయింది, అందరూ బయటకు వస్తున్నారు. మేమైతే ఇంకా కళ్ళలో నీళ్ళున్నాయి, సినిమా ఫ్లాప్ అయింది, కళ్ళలో నీళ్ళున్నాయి అందరికీ. ఒక 5-6 మంది ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అందరం వెళ్ళాం. మా అందరిలోంచి ఒకడు సినిమా సూపర్ హిట్ అని గట్టిగా వచ్చాడు సార్. ఓకే, కానీ వాడి కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి, అది నిజం కాదు. చాలా ఎమోషనల్ అయిపోయాను సార్ నేను. ఓకే, నాకు ఆ సినిమా ఫ్లాప్ అయ్యడం బాధ కంటే నా ఫ్రెండ్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని కూడా సినిమా హిట్ అని చెప్పి ఒక అబద్ధం చెప్తున్నాడు, ఓకే, అది నాకు నచ్చలేదు సార్. ఓకే, అప్పుడు నాకు అనిపించింది ఒకటే, ఒక సినిమా హిట్ అవ్వడానికి అన్నిటికంటే పెద్ద అసెట్ ఎవరు, ఎవరు ఆ సినిమాని హిట్ చేయగలరు, ఎవరు ఒక ఫ్యాన్ కళ్ళలో ఆనందం తీసుకురాగలరు, ఎవరు నిజంగా ఏడుస్తూ ఆనందంతో ఏడుస్తూ సూపర్ హిట్ అనిపించగలరు,
అని ఆలోచిస్తే నా కళ్ళ ముందు కనిపించింది ఒకటే సార్, డైరెక్టర్ ఎస్జే సూర్య. వావ్, సో నైస్, వాస్ వెరీ గుడ్ డైరెక్టర్. అప్పుడు అనిపించింది ఎస్జే సూర్య పేరు కాకుండా నా పేరు అక్కడ కనిపించి ఆ ఫ్యాన్ నిజంగా ఆనందపడుతూ సూపర్ హిట్ అంటే అది కదా, అది కదా అచీవ్మెంట్, అది కదా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను అచీవ్ చేసేది, ఇంకొక ఫ్యాన్కి నేను అందించే పెద్ద అత్యంత పెద్ద గిఫ్ట్ సార్. మూడేళ్లకు రిలీజ్ అయింది, 3.5 సంవత్సరాలకు రిలీజ్ అయింది కొమరం పులి. అప్పుడు అనుకున్నాను సార్, ఐ వాంట్ టు బికమ్ అ డైరెక్టర్, ఐ విల్ బికమ్ అ డైరెక్టర్. ఓకే, అంతవరకు నాకు డైరెక్టర్ అవ్వాలని ఉండేది కాదు, నేను సినిమాలు చూసేవాడిని. నాకు తెలిసిన ఏకైక హీరో చిరంజీవి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, అభిమానం, ప్రేమ. ఖుషి చూసిన తర్వాత, తమ్ముడు చూసిన తర్వాత ఆయన మీద ఒక తెలియని ఒక ఎమోషన్ క్రియేట్ అయిపోయింది, కుదిరిపోయేలాగా. కుమరం పులి ఫ్లాప్ అయిన తర్వాత బలంగా డైరెక్టర్ అవ్వాలని నాటుకుంది. ఇవన్నీ ప్రేరేపితం చేశాయి సార్. ఏ రోజైనా సరే నేను తీసిన సినిమా ఒక ఫ్యాన్ బయటికి వచ్చి ఆనంద బాష్పాలతో అరవాలి సార్, సూపర్ హిట్ అని. ఫ్లాప్ అని తెలిసి బాధపడుతూ సూపర్ హిట్ అని అరవకూడదు, ఇది చేయాలనుకున్నాను సార్. అందుకు డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. మీరు ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యారు డైరెక్టర్ అవ్వాలని అని అడిగితే, కొమరం పులి ఎప్పుడు రిలీజ్ అయింది అనే డేట్ ఎత్తికితే చాలు సార్, ఆ రోజు అయ్యూ అనేవాడు ఒకడు ఇన్స్పైర్ అయ్యాడు, వాడు డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. రేపు పొద్దున నేను ఏదైనా డైరెక్టర్ అయ్యేదని గొప్పగా సాధిస్తే మాత్రం ఆ డేట్ సార్. ఓకే, ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చెప్తారనమాట? ఆ డేట్ నుంచి కౌంట్. ఓకే, సో గుడ్. అంటే మీరు యాక్చువల్ అంటే మీరు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని చెప్పుకోవాలి. సో యాక్చువల్లీ ఏంటంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ తీసుకునే సబ్జెక్టు ఫ్యాన్స్ కోసం తీసుకుంటారా ఈ యొక్క హీరోస్, లేకుంటే వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ చేస్తారా? ఇప్పుడు ఆడియన్స్కి ఏం కావాలని ఆలోచించి సినిమాలు చేస్తారు కదండి, ఈ స్టోరీ వినేటప్పుడే వాళ్ళకి తెలియదా ఇది మంచిగా ఉందా మంచిగా లేదా? సార్ తప్పకుండా, ఒక హీరో అనేవాడు తన 100% ఎఫర్ట్ ఇచ్చి తీరుతాడు సార్. నా వరకు నేను నమ్మే సిద్ధాంతం ప్రకారం నే ఒక హీరో తప్పకుండా తన 100% ఇచ్చి తీరుతాడు. ఓకే, ఎందుకంటే హీరో అవ్వడం కొన్ని లక్షల జన్మల పుణ్యం అని చెప్పి ఎవరో చెప్తే విన్నాను సార్, నిజం నిజం. కొన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేస్తారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నేను ఒక ట్రైన్లో ఒక జర్నీ చేస్తున్నాను. ఆ జర్నీలో ఒక చోట ట్రైన్ ఆగింది, చాలా ఎక్కువసేపు ఆగింది. ఓకే, అక్కడ ఆ ట్రైన్కి ఒకవైపు చిన్న గుడిసెలు వేసున్నాయి సార్. ఆ గుడిసెల్లో ఎక్కడో ఒక చిన్న టీవీ పెట్టుంది. ఆ టీవీలో ఖుషీలో అమ్మాయి సన్నగా పాట వస్తుంది, చిన్నపిల్లలు ఎగురుతున్నారు. ఓకే, ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్, వాళ్ళు ఎవరో తెలియదు, ఏ ప్రాంతం వాళ్ళో తెలియదు, ఎటువంటి సంబంధం లేకుండా కనెక్ట్ అవుతారు సార్ సినిమా. అవును, మొత్తం దేశం, ప్రాంతం, భాష అన్నిటికంటే అతీతం సార్ సినిమా. అవునండి, కరెక్ట్. అప్పుడు ఐ కెన్ రియలైజ్ ప్రతి హీరో తన ఫ్యాన్కి అవ్వచ్చు, తను చేస్తున్న పని అవ్వచ్చు, 100% ఎఫర్ట్ ఇస్తాడు, మిగతా క్రాఫ్ట్ల లోపం అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. హీరోని మాత్రమే హైలైట్ చేయడానికి నా ఉద్దేశం కాదు సార్. ఓకే, ఎప్పుడైతే ఇంతమంది ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయో అప్పుడు అది తగ్గుతుంది సార్. ఓకే, మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళు ఎక్కువ హర్ట్ చేస్తారు. మనం దేని మీద అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇది జీవిత సత్యం సార్, ఇది బేసిక్ లైఫ్ లో బతకడానికి ఉన్న బేసిక్ థింగ్. ఇది నేర్చుకుంటే అందరూ చదువులేదు. సో హీరోని బ్లేమ్ చేయడానికి లేదు సార్, ఇది 24. ఇప్పుడు ఒక డైరెక్టర్ అనే వాళ్ళు ఒక హీరోని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ కి ఎవరైతే సూటబుల్ అవుతారనేది దే డిసైడెడ్ కదా. ఇప్పుడు కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చిరంజీవి గారికి సినిమా చేయాలంటే చిరంజీవి గారు లాంటి ఆయనకు తగ్గ సినిమాలే తీసుకెళ్తారు. బాలయ్యబాబు గారికి చేయాలంటే బాలయ్యబాబు గారికి ఇలా సబ్జెక్ట్ ఉండే, ఇలా ఇలా ఒకరు ఎలా ఫిక్స్ అయిపోతారు ఒకేసారి మీరు డైరెక్టర్లు? సార్ అది మన ప్రీవియస్ సక్సెస్ రేట్ ని బట్టి ఫిక్స్ అయి ఉంటుంది అని చెప్పి, టాలీవుడ్ అని కాదు చాలా ఇండస్ట్రీస్లో ఉన్న ఒక గాసిప్ అవ్వచ్చు, రీజన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇద్దరిని తీసుకుంటాను సార్, అక్షయ్ కుమార్ అండ్ ధనుష్. అక్షయ్ కుమార్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ బాలీవుడ్. ఒక ఇయర్లో 10 సినిమాలు కూడా షూట్ చేశారు ఆయన. ఆయన రీసెంట్గా 100 కోట్లు ప్రధానమంత్రి ఫండ్కి ఇచ్చారు. ఆయనంత వర్సటైల్ హీరో నేను ఎక్కడ చూడలేదు సార్, అక్షయ్ కుమార్ అండ్ ధనుష్. ధనుష్ అనుకుంటే వాళ్ళకి రోజున ఇప్పటికిప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ పేడ్ తీసుకొని ఒక కమర్షియల్ సినిమా తీయచ్చు, కానీ తను కొత్త డైరెక్టర్స్ ఎంకరేజ్ చేస్తాడు, డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేస్తాడు,
ఫ్లాప్ అయినా రెస్పెక్ట్ ఉంటుంది అసలు. కరెక్ట్. ఈ ఇలాంటి మేకర్స్ చూసినప్పుడు సార్ ఎవ్రీ బ్యారియర్ విల్ బ్రేక్ సార్. ఎగ్జాక్ట్లీ. ప్రతి బౌండరీ ప్రతి రికార్డ్ బ్రేక్ అవుతుంది ఒకరోజు. అది బ్రేక్ చేయలేక మన వాళ్ళు కింద మీద పడుతున్నారు, అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. ప్రీవియస్ సినిమా ఏ ప్యాటర్న్ లో హిట్ అయితే అదే ప్యాటర్న్ మళ్ళీ రుద్దడానికి ట్రై చేస్తాం. ఇది కరెక్ట్ కాదంటారా? ఇలా 100% కరెక్ట్ కాదు సార్. సార్ ఒక గొప్ప నటుడు అంటే ఎంతమందిని ఎగ్జాంపుల్ తీసుకుంటాం సార్? కమల్ హాసన్ తో మొదలయ్యి చాలా తక్కువ నెంబర్స్ దగ్గర ఆగిపోతుంది. హీరో అనగానే 100 మంది పేర్లు చెప్పాలి సార్. గొప్ప నటుడు అనగానే చాలా తక్కువ మంది దగ్గర హోల్డ్ అయిపోతుంది. ఇది ప్రొడ్యూసర్ ఆస్పెక్ట్ లో బిజినెస్ అవుతుంది, డైరెక్టర్ ఆస్పెక్ట్ లో నా సినిమా అవుతుంది, హీరో ఆస్పెక్ట్ లో నా ఒక్కొక్క సక్సెస్ అవుతుంది. ఇలా ఇలా ఒక్కొక్క ఒక్కొక్కరి అజంప్షన్ లో ఒక్కొక్కటి లాగా ఉంటుంది సార్. అలా వెళ్ళినప్పుడు ఫర్ మీ సార్ ప్రతి ఒక్క హీరో కొత్త ప్రయోగం చేయాలి. ఓకే. ఫ్యాన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకున్న సినిమాలు ఎన్ని ఆడాయని ఆలోచిస్తే మన దగ్గర కౌంట్లెస్ ఫ్లాప్స్ ఉన్నాయి. మార్పు అనేది ఉండాలి, అంటే యాక్టింగ్ కి ఆ సినిమాకి సినిమాకు వేరియేషన్ అంటూ ఉండాలి. అప్పుడు హీరోయిజం హీరో గురించి ఫ్యాన్ కుర్చీలోంచి లేచి కాళ్ళని ఎగిరేసి విజిల్ వేయడం ఎంత ఇంపార్టెంట్లో కూర్చొని కదలకుండా కళ్ళల్లోంచి నీళ్లు కాచడం కూడా అంత ఇంపార్టెంట్. రియల్లీ అది యాక్టర్ వల్లే అవుతుంది. ఇది అందరూ తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటా. ఎవ్రీథింగ్ నో సార్, దేర్ విల్ బి టైం. ఓకే. ప్రతి ఒక్కటి కమర్షియల్ అంటే కమర్షియల్ వర్డ్కి మీ మీనింగ్ ఏంటి? అంటే ఈ డైరెక్టర్ కమర్షియల్ లేదంటే ఈ బ్యానర్ కమర్షియల్ మూవీస్ వేస్తారు, ఈ కమర్షియల్ అంటే ఏ వర్షన్లో కమర్షియల్ అంటారు? కమర్షియల్ అనేది మొట్టమొదటిగా మొదలైంది అనేది నాకు తెలిసి ప్రొడ్యూసర్ నుంచే మొదలైంది. ఓకే. కమర్షియల్ అనే వర్డ్ మొదలైంది ప్రొడ్యూసర్. సారీ, అంటే ఇలాంటి ఎలిమెంట్స్ ఉండాలి అని ప్రొడ్యూసర్ అడుగుతారా డైరెక్టర్ని? సార్ ప్రొడ్యూసర్లు డబ్బులు ఎక్కువైపోయో ఓకే లేకపోతే ఇంకొకటో ఇంకొకటో వల్ల రారు సార్. నాకు తెలిసి ప్రొడ్యూసర్లు ఇల్లులు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని చాలా ఇబ్బందులు పని, వడ్డీలు కట్టుకోవడానికి అప్పులు తీసుకొని ఇవన్నీ తీసుకొని సినిమా తీయడానికి వస్తారు సార్. ఓకే. అలా వచ్చినప్పుడు ఆ సినిమా ఖచ్చితంగా బిజినెస్ చేయాలి, ఒక రూపాయి ప్రొడ్యూసర్ సంపాదించాలి అనే ఆస్పెక్ట్ ఎప్పుడైతే మొదలైందో అప్పుడు కమర్షియల్ సినిమా మొదలైంది సార్ నా వరకు. ఎందుకంటే ఒక రూపాయి సంపాదించాలి అన్నప్పుడు మనం ప్రయోగం చేయడానికి లేదు, ఆడియన్స్కి అన్నీ నచ్చాలి, నచ్చి తీరాలి, యూనివర్సల్ ఫుడ్ అందించాలి. ఎగ్జాక్ట్లీ. 44 రుచులు అంటారు కదా సార్, కానీ ఒక్క ప్లేట్ లో ఫుల్ మీల్స్ పెట్టాలి, అప్పుడే మనం పెట్టిన రూపాయి వస్తుంది అని చెప్పి నమ్ముతారు. ప్రొడ్యూసర్ ఆస్పెక్ట్ లో మాత్రమే నిజం సార్ ఇది. కమర్షియల్ సినిమానే తీయాలని ఏ డైరెక్టర్ కి ఉండదు. డైరెక్టర్ కి ఒక గొప్ప సినిమా తీయాలి అనే మొదటి పాయింట్. రెండో పాయింట్, ఇలా ఎందుకు చేయకూడదు అనే పాయింట్ లేకుండా ఒక డైరెక్టర్ పుట్టాడని అయితే నేను అనుకోను సార్. చరిత్రలో ఇది ఇలా ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్ లేకుండా ఒక డైరెక్టర్ పుట్టాడని అయితే నేను అనుకోను. ఓకే. ఖచ్చితంగా ఇది ఇలా ఎందుకు చేయకూడదు అనే పాయింట్ అనుకొని దాన్ని బ్రేక్ చేస్తూ ఒక డైరెక్టర్ పుడతాడు ఎప్పుడు. ఓకే. నాకు ఒక డౌట్ అండి, అంటే ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీరు డైరెక్టర్గా మీకు ఒక లైన్ అనేది ఉంటుంది, ఒక సబ్జెక్ట్ లైన్. ఇప్పుడు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టినప్పటికీ మీకున్న తీయాల్సిన సబ్జెక్ట్కి డిస్టర్బ్ అవుతా మీకు? 100% డిస్టర్బ్ అవుతుంది సార్. ఓకే. 100% డిస్టర్బ్ అవుతుంది. హీరో స్థాయి వచ్చేస్తుంది, హీరోయిన్ వచ్చేస్తుంది. ఒక కథలో సంబంధం లేని ట్రాక్లు యాడ్ చేయాలంటే ఇట్స్ లైక్ పోస్ట్ మార్టం చేయడంతో సమానం సార్ కదండి. బాగా చెప్పారు. సో అవన్నీ తీసుకురావాల్సి వస్తుంది. ఇవన్నీ తీసుకొచ్చేటప్పుడు మనకి కనిపిస్తుంటుంది సార్ ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు, వీళ్ళు పెట్టిన శ్రమ, ఇన్వెస్ట్మెంట్స్, లొకేషన్స్ ఇవన్నీ వచ్చేసరికి ఏమైపోతుంది సార్ అంటే నెక్స్ట్ సినిమాకి బాగా చేద్దాం, ఈ సినిమాకి డబ్బులు సంపాదిస్తే చాలు. ఈ పాయింట్ వచ్చేస్తుంది సార్. ఒక 20% సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అనిపించే మొట్టమొదటి వర్డ్ ఈ సినిమా ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, గొప్ప పేరు, గొప్ప నటన, వీటన్నిటికీ దాటి ఒక 20% సినిమా అయిన తర్వాత డైరెక్టర్ కి కానీ ప్రొడ్యూసర్ కానీ అందరికి అనిపించేది ఈ సినిమా ఎలాగైనా డబ్బులు సంపాదించి పెట్టాలి, అది వాళ్ళకి కావాలి కదా, కావాలి అని వచ్చేస్తుంది సార్.
అది రావడం తర్వాత కూడా షూటింగ్ జరుగుతుంది చూసారు, అప్పుడు మొదలైతాయి అసలైన ఇబ్బందులు. డబ్బులు ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి, ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి, సో కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి, ఇలా మొదలైపోతుంది. సో అయ్యప్ప గారు అంటే ఇప్పుడు బాగుంది అంటే మీతో మాట్లాడుతూ నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, నాకు అసలు తెలియట్లేదు ఇంటర్వ్యూ చేస్తున్న విషయం కూడా. సో యాక్చువల్లీ ఏంటి, మీరు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు ఇప్పటిదాకా, ఏంటి అంటే మీ కెరీర్ షార్ట్ ఫిల్మ్స్ తోనే స్టార్ట్ చేశారు కదా? సార్ యాక్చువల్లీ కెరీర్ అయితే షార్ట్ ఫిల్మ్స్తో స్టార్ట్ చేయలేదు సార్. ఓకే, నేను ఒక యాంకర్ అవ్వాలని అనుకున్నాను మొట్టమొదటిసారి. ఆదిత్య మ్యూజిక్ అని ఒక మ్యూజిక్ ఛానల్ ఉండేది, ఇప్పుడు జెమినీ మ్యూజిక్ అని చూస్తున్నారు. అందులో కొంతమంది యాంకర్స్ వచ్చేవారు, ఫర్ ఎగ్జాంపుల్ ఓంకార్, ఇప్పుడు ఓంకార్ గురించి మీకు తెలిసింది. వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు వీళ్ళందరికీ అమ్మాయిలు కాల్ చేసేవాళ్ళు, మదర్ కాల్ చేసేవాళ్ళు, ఆంటీలు కాల్ చేసేవాళ్ళు, చిన్నపిల్లలు కాల్ చేసేవాళ్ళు, అందరికి ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి ఆనందంగా అసలు చాలా ఏదో సెలబ్రేషన్ లాగా ఉండేది సార్ ఆ మ్యూజిక్ ఛానల్. కరెక్ట్. అప్పుడు నేను షాక్ అయ్యామండి, అరే ఏంట్రా ఇది, ఇది ఇదేదో చాలా బాగుంది, హీరో అవ్వాలంటే కష్టం, డైరెక్టర్ అవ్వాలంటే కష్టం, ఏదైనా చేసి ఇంకొక టర్న్ తీసుకోవాలి. యాంకర్ అయిన తర్వాత ఎన్నో టర్న్స్ తీసుకోవచ్చు, ఎన్నైనా టర్న్స్ తీసుకోవచ్చు. యాంకర్ ఒక యాంకర్ అయితే హీరోగా టర్న్ తీసుకోవచ్చు, డైరెక్టర్గా టర్న్ తీసుకోవచ్చు, ఇంకో షో చేసుకోవచ్చు, ఎన్నో ఉన్నాయి సార్. ఒక యాంకర్ అయితే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇది నాకు ఆ రోజు అనిపించింది, యాంకర్ అవ్వాలి అనుకున్నాను. అనుకున్న తర్వాత ఒక రేడియోలో ఒక 6 నెలలు పనిచేయడం జరిగింది యాజ్ అన్ ఆర్జే. నా ఫేస్ కనిపించదు, ఇప్పుడు మాట కనిపిస్తుంది. ఓకే, అది రేడియో కేక్, రేడియో కేక్, రేడియో కేక. అనంతపురంలో అది మొట్టమొదటిది అనుకుంటా, ఎవరు అంతవరకు? అనంతపురంలో అయితే అది ఫస్ట్ అండి. ఓకే, మీ దాంట్లో సెకండ్ ప్లేస్ ఏదో సార్ నాకు తెలిసి. ఇట్స్ అన్ ఆన్లైన్ ఆన్లైన్ రేడియో సార్, యుఎస్, ఖతర్, దుబాయ్, అన్ని వైపులో వెళ్ళలేదు. అచ్చా అచ్చా, ఓకే. అక్కడ వర్క్ చేసింది సార్ ఒక 6 నెలలు. ఓకే, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఓకే, నా వాయిస్ వింటున్నారు. ఓకే, ఇవన్నీ చాలా ఆనందంగా అనిపించింది. నేను ఎక్కువ వాగుతూనే ఉంటాను. ఓకే ఓకే, అది నాకు ప్లస్ అవుతుందని ఏ రోజు అనుకోలేదు. అక్కడ ప్లస్ అయింది, అక్కడ ప్లస్. ఓకే, నైస్. అలా ఆర్జేగా మొదలైంది నా కెరియర్. మీకు చెప్పాను కదా, కొమరంపులి రిలీజ్ అయిన రోజు ఇంకా డైరెక్టర్ అయిపోవాలి, సినిమా చేయాలి, అందరి కళ్ళల్లో ఆనందం చూడాలి. మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏంటి? నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ సార్, నేను అసలేం జరిగిందంటే అని ఒక షార్ట్ ఫిల్మ్. టైటిల్ నేమా? టైటిల్. అసలేం జరిగిందంటే అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాను సార్. అప్పటికి అలాంటి టైటిల్స్ ఎవరు పెట్టలేదు. పెట్టిన ఏకైక వ్యక్తి పెద్దవంశీ గారు సార్. ఆయన అలాంటి టైటిల్స్ పెట్టారు. పెద్దవంశీ గారు, ఈవి సత్యనారాయణ గారు పెట్టేవాళ్ళు అలాంటి టైటిల్స్. వెరైటీ టైటిల్స్ కి వాళ్ళు పెట్టింది పేరు. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఎగ్జాక్ట్లీ. అసలేం జరిగిందంటే అని చెప్పి చాలా మందికి చెప్తే చాలా ఎక్సైట్ అయ్యారు. ఇట్స్ అ క్యూట్ లవ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ ట్విస్ట్. ఓకే, 30 నిమిషాల కథలో 8 ట్విస్ట్లు ఉంటాయి సార్. ఓకే, 7 నుంచి 8 ట్విస్ట్లు ఉంటాయి. ప్రతి 4 నిమిషాలకి ఒక ట్విస్ట్ ఉంటుంది. అది ఫ్యామిలీ సబ్జెక్ట్ అండి కాదు సార్, లవ్ స్టోరీ, ఫ్రెండ్షిప్, వాటన్నిటి మధ్య కొన్ని ట్విస్ట్లు నెలకొంటాయి. ఓకే, ఇది మీరు అన్నట్టు ఫుల్ భోజనం ప్లేట్లో భోజనం పెట్టారనమాట. చాలా మంచి సబ్జెక్ట్. ఓకే, ఆ రోజుకి నేను కొంతమందిని హీరోలుగా సెలెక్ట్ చేశాను. వాళ్ళు 8 నిమిషాల్లో మేము చెయ్యమో అన్నారు. షూటింగ్ పెట్టుకున్నాను, చిన్న చిన్న డబ్బులు సేకరించుకున్నాను, అన్ని చేసుకున్నాను, 8 నిమిషాల్లో చేయరన్నారు. చెయ్యమనడం వరకు కూడా నాకు పెద్దగా బాధ అనిపించలేదు సార్, బికాజ్ ఇట్స్ ఆల్వేస్ దేర్, జరుగుతుంది ఇలాంటివి. ఐఎమ్ ప్రిపేర్డ్. కానీ ఎంత ప్రిపేర్ అయినా ఇట్స్ మై డెబ్యూ, నా మొదటి బిడ్డ లాంటిది చెప్పాలంటే, ఈ వయసు నుంచి చెప్తున్నాను కానీ నా మొదటి బిడ్డ లాంటిది. నేను చెయ్యను అన్నందుకు బాధ లేదు కానీ సార్, ఎవరి నుంచో విన్నాను వీడు చెయ్యలేడు అని వినిపించింది. నేను చెయ్యను అంటే మీరు ఫిక్స్ అయి ఉంటారు కదా, ఎవరు హీరో వాళ్ళు హీరో అని ఫిక్స్ అయి ఉంటారు కదా సార్. ఏ ఫిల్మ్ మేకర్ అయినా, ఫిల్మ్ ఆస్పిరెంట్, ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్న కొత్త వ్యక్తి చేసే మొట్టమొదటి తప్పు వాళ్ళ ఫ్రెండ్స్ని పెట్టుకోవడం సార్. ఓకే ఓకే, ఫ్రెండ్స్ ఎప్పుడు, చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి ఈ వేదిక, ఇదే వేదికగా చెప్తున్నాను, మీరు షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ మీ ఫ్రెండ్స్ని పెట్టుకోకండి, వీలైనంత దూరం పెట్టండి. కోవిడ్ టైంలో మనం ఎలా దూరం పెట్టాం మనుషులు, అంత దూరం పెట్టండి, అంత డిస్టెన్స్ పెట్టండి కుదిరితే. వాళ్ళని మాత్రం ఎప్పుడూ దగ్గర పెట్టక. షార్ట్ ఫిల్మ్ చేయాలన్నప్పుడు సినిమా కోసమే బతికే వాళ్ళు ఉంటారు, సినిమా కోసమే బతుకుతూ ఉంటారు వాళ్ళు, మీ ఊళ్ళోనే ఉంటారు, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ సక్సెస్ అయ్యి ఉండరు, ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఉంటారు కానీ నలుగుతూ ఉంటారు, ఆర్టిస్ట్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, ఏదేదో అవ్వాలని చాలా నలిగిపోతూ ఉంటారు. బట్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల
ఆగుతుంటారు, వాళ్ళని తీసుకోండి, మీ ఫ్రెండ్స్ని తీసుకోకండి, ఫ్రెండ్స్ని సినిమా విషయంలో మాత్రం తీసుకోకండి. తీసుకోండి ఎప్పుడు, మీరు ఒక గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు తీసుకోండి. సిచ్యువేషన్స్ అన్నీ మీరు కంట్రోల్ చేయగలను అని అనిపించినప్పుడు మీ ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేయండి. అంతవరకు మీ ఫ్రెండ్స్లో ఏ ఒక్కరిని ఆర్టిస్ట్గా కానీ కాస్ట్ అండ్ క్రూలో ఎక్కడా ఇరికించకండి, బికాస్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవర్ యు డూ ఐ డూ ఎవ్రీవన్. నా బటర్ ఇంగ్లీష్కి నేను చెప్పగలిగింది అదే. నో అంటే బటర్ ఇంగ్లీష్ అని కాదు, ఉన్న విషయాన్ని వాస్తవం చెప్పారనమాట. అదేంటంటే ఇప్పుడు ఫ్రెండే కదా సపోర్ట్ చేస్తారని తను నమ్ముకొని పెట్టేస్తే వాడు మార్నింగ్ రావాల్సినప్పుడు ఈవినింగ్ వస్తాడు, ఈవినింగ్ వస్తే మా అనే మందిర రేట్ చేసుకుందాం ఇలాంటి నెగ్లిజెన్స్ అనేది కనిపిస్తుంది. మీరు చెప్తుంటే మీ ఇన్వాల్వ్మెంట్లో తెలిసిపోతుంది. ఓకే డన్. అంటే మీరు ఆ ఫస్ట్ మూవీ చేశారా? మరి షార్ట్ ఫిల్మ్ అదే సార్, ముగ్గురు హీరోలు సార్. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి ఒక హీరోని హ్యాండిల్ చేయడమే కష్టమని నా ఫీలింగ్, అయినా కూడా ముగ్గురు హ్యాండిల్ చేస్తా బికాస్ ఆఫ్ ది స్టోరీ. చాలా మంచి స్టోరీ. ఆ రోజుకి నేను రాసుకున్నది నాకు అనిపించింది ఇదే స్టోరీ నేను మళ్ళీ రాయలేనేమో అంత బాగా వచ్చిందని నేనే అప్పుడప్పుడు ఇలా ఇలా అనుకున్నాను. సో సెల్ఫ్ అనుకోవడం చాలా ఇంపార్టెంట్. ముగ్గురు చేయమన్నారు సార్. సమ్ లోకల్ ప్రెజర్ అవ్వచ్చు, ఇంకొకరు చేయొద్దని చెప్పుండొచ్చు, లేకపోతే నేను ఒక 3 నెలలు 4 నెలలు ఒక చిన్న చిన్న అమౌంట్లు సెట్ చేసుకోవడానికి నాకు పడిన టైం, నేను పని చేయట్లేదు, జాబ్ చేయట్లేదు, ఇంకా చదువుతున్నాను, నా పాకెట్ మనీ నేను నా బండి పెట్రోల్ కొట్టించుకొని వీలైతే క్యాంటీన్లో ఒక సమోసా తిని ఇంటికి వచ్చేంతే నా పాకెట్ మనీ. కానీ నేను ఒక షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ కూడా చేయాలి, నేనే తీయాలి. సో అలాంటి టైంలో కొంచెం టైం పడుతుంది. అవునండి. ఈ గ్యాప్లో వీళ్ళు చెయ్యమని చెప్పేశారు. చాలా బాధపడ్డాను, బట్ ఇవన్నీ కామన్. సినిమా ఇచ్చేదాని ముందు ఇది ఎంత ఈ పాయింట్ మీద నేను లైట్ తీసుకున్నాను. మేము చెయ్యమండంలో నాకు ఎప్పుడు బాధ అయ్యలేదు సార్, ఏ రోజు బాధ అయ్యలేదు. అది వాళ్ళ ఓన్ చాయిస్, వీడు చేయలేడు అని చెప్పారు అని చెప్పి నా వరకు వచ్చింది. నా చివరి చేయలేరు అసలు, వీడు సినిమా అనే తీయలేడు, షార్ట్ ఫిల్మ్స్ చేయలేడు, కబుర్లు చెప్తాడు కూర్చొని, కథలు చెప్పమంటే చాలా చెప్తాడు, చేయలేరు అని చెప్పి వాళ్ళు ఆ ముగ్గురే చెప్పారు. ఆ ముగ్గురు చెప్పారని ఆ ముగ్గురులో ఒక వ్యక్తి చెప్పాడు, నేను కూడా వాళ్ళతో పాటు తలూపాను అని చెప్పి చెప్పాడు. చాలా నిజాయితీగా ఒప్పుకున్నాడు. చాలా నిజాయితీ ఉంది. ఒప్పుకుంటే నేను ఆనందపడ్డాను, ఫోన్లే బాబు నువ్వైనా అర్థం చేసుకున్నావు, ఇప్పుడు నువ్వు చేయనందుకు నాకు రిగ్రెట్ ఏం లేదు, బికాస్ నువ్వు కనీసం నిజం చెప్పావు, వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయారు నాకు. ఇట్స్ ఓకే, చేయలేను అనే దాన్ని మాత్రం బ్రేక్ చేస్తాను నేను, చేసి చూపిస్తాను నేను అది 100%. ఎందుకంటే నా స్కూల్లో నేను మాట్లాడుతుంటే నా చుట్టూ 4 నిలబడేవాళ్ళు, నేను హీరోలా ఫీల్ అయ్యేవాడిని. నా కాలేజ్లో నా చుట్టూ 4 నిలబడేవాళ్ళు, నేను హీరోలా ఫీల్ అయ్యేవాడిని. నా ఫ్యామిలీలో నేను ఏదైనా గ్యాదరింగ్స్కి వెళ్తే నేను నిలబడితే నా చుట్టూ 4 నిలబడేవాళ్ళు, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాస్ ఐఎమ్ ఎంటర్టైనర్, నాకు అనిపించింది నేను ఒక ఎంటర్టైనర్. నేను ఎంటర్టైనర్ అయినప్పుడు నేను ఎంటర్టైన్ చేయలేనందాం కరెక్ట్ కాదు. సచిన్ కి క్రికెట్ రాదన్నంత ఇది వర్డ్ సార్ అది, అది సంబంధం లేదు. అర్థమైంది. దెన్ ఐ ఫీల్ అదే మొట్టమొదటి అది ఒక దెబ్బ పడ్డాక లేయడం అనేది అక్కడే మొదలైంది. ఓకే, విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ అన్ని కుదిరేసాయి, షార్ట్ ఫిల్మ్ మళ్ళీ స్టార్ట్ అయింది, అన్నీ చేశాను. ఇద్దరు హీరోయిన్స్, ఒక హీరోయిన్ దొరకడం చాలా కష్టం, ఇద్దరు హీరోయిన్ సెట్ అయిపోయారు, అన్ని సెట్ అయిపోయాయి. ఆ రోజు నా పుట్టినరోజు, షూటింగ్ పెట్టుకున్నాను, వెరీ ఎక్సైటెడ్. షూటింగే జరగలేదు, నేను రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నాను, రిజల్ట్ ఎలా ఉంటుంది, ఆ సక్సెస్ ఎంత ఆనందాన్ని ఇస్తుంది, ఇది ఆలోచిస్తుంది. అన్ని సెట్ అయిపోయాయి, కెమెరామెన్ రావాలి, ఫోన్ చేశాను ఎత్తలేదు, మళ్ళీ చేశాను ఎత్తలేదు, వేరే నెంబర్ చూస్ చేశాను ఎత్తాడు, ఎందుకు రాలేదు అని చెప్పి. మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, గుడికి వచ్చామన్నాడు. ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. గుడికి ఎందుకు వెళ్తారు? భక్తుంటే గుడికి వెళ్ళాలి. ఖచ్చితంగా సింక్ అయ్యే వాడు అయితే చెప్పలేదు, మ్యాటర్ ఏంటో చెప్పండి నేను. ఓకే, లేదు నేను రాను. దేనికి అంటే రాను. ఎందుకు రారు? లేదు నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను రాలేను సార్. ఆ రోజు నేను ఒకటే మాట అన్నాను సార్, అతనితో అన్నాను, అనంతపూర్లో ఒక సినిమాటోగ్రాఫర్స్ అతను, ఐ కాంట్ మెన్షన్ ద నేమ్, వాళ్ళ ఫ్యూచర్ ఎందుకు, ఒకటే మాట అన్నాను. ఆయన అప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు,
అనయ్య మీకు ఇది వన్ ఆఫ్ ది షార్ట్ ఫిలిం, నాకు వన్ అండ్ ఓన్లీ షార్ట్ ఫిలిం, నాకు డెబ్యూ అనయ్య, నాకు ఇది చాలా ఇంపార్టెంట్, నేను చాలా ఫేస్ చేసి వచ్చాను ఒక్క షార్ట్ ఫిలిం అనయ్య, ప్లీజ్ రండి, మీకు ఈరోజు ఎంత ఇస్తానని మాట్లాడాను దానికంటే ఎక్కువ ఇస్తాను, అమౌంట్ కూడా ఎక్కువ, నేను ఎక్కువ ఇస్తాను అనయ్య, ప్లీజ్ రండి. వెళ్ళేటప్పుడు కెమెరా ఎక్విప్మెంట్ కి డ్రాప్ చేయడానికి ఫ్రెండ్ ని పంపిస్తాను, మీకు సకల సౌకర్యాలు చేస్తాను, ప్లీజ్ రండి, రిక్వెస్ట్ రిక్వెస్ట్. ఇద్దరు హీరోయిన్స్ ని మాట్లాడాను, వాళ్ళకి రెమ్యునరేషన్స్ ఇస్తున్నాము, అన్ని చాలా కష్టాలు, అరే నా బర్త్డే, ఎమోషనల్ ఫుల్ కాదు కాబట్టి నేను బర్త్డేని ఎక్కువ లెక్క చేయలేదు సార్, బట్ స్టిల్ అన్ని జరిగాయి, రాలేదు సార్, తను చెప్పినా కూడా రాలేదు. అప్పుడు అర్థమయ్యా, అప్పుడు కనుక్కుంటే తెలిసింది అనంతపూర్లోనే ఇంకో ఫిలిం మేకర్ రానికుండా చేశాడు, అతన్ని ఆపేశాడు, అతనితో కూర్చొని మందేస్తున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఊరి బయట ఒక చోట కాఫీ షాప్ లాంటి ఒక ప్లేస్ లో కూర్చొని చిల్ చేస్తున్నారు, చాలా కలిసిపోయింది. వీటన్నిటిలోనూ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఒక కేక్ తీసుకొచ్చారు, కేక్ తీసుకొచ్చి ముందు పెట్టారు, ముందు పెట్టారు, వెరీ ఎక్సైటెడ్, ఇది మీరు వినాలి సార్, ఇది దీనికి మించిన అవమానం ఉండదు సార్ నా లైఫ్లో, నేను ఎంత ఎత్తుకున్నా మళ్ళీ ఇంత మించిన అవమానం ఉండదు. కేక్ తీసుకొచ్చారు, నా ఫ్రెండ్ వచ్చి రే కేక్ అయినా కట్ చేయి, షార్ట్ ఫిల్మ్ ఆగిపోతే ఆగిపోయింది, బాధపడకు, అది ఇది అని చెప్పి చాలా చెప్పాడు. చెప్తే నాకు కేక్ కట్ చేయడం ఇష్టం లేదు, షార్ట్ ఫిల్మ్ ఆగిపోయింది, అబ్బాయి ఎందుకు అని చెప్పి అనుకున్నాను, బట్ స్టిల్ ఓకే అందరూ ఉన్నారు, కేక్ కట్ చేద్దాం, వాళ్ళని డిసప్పాయింట్ చేద్దాం అని అనుకుంటూ మెడపైకి వెళ్ళాము, క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాము, కిందికి వచ్చేసరికి కేక్ లేదు. ఇదేంటి, కేక్ కట్ చేయడానికి ప్రిపేర్ అయ్యారు కదా, కేక్ లేదు, కిందికి వచ్చేసరికి కేక్ లేదు. నేను సరేలే ఈవినింగ్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో, నైట్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో, లేకపోతే అందరూ వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు రావాలి, ప్లాన్ చేస్తారేమో అనుకో. కొంతసేపు తర్వాత ఆ హీరో వచ్చి సరే అయ్యూ ఇంకా బయలుదేరదాం అన్నాడు, బయలుదేరదాం, ఓకే దెన్ దట్స్ ఆల్సో ఫైన్, నేను ఏది దేనికి ప్రిపేర్ అవ్వలేదు కదా, దట్స్ ఆల్సో ఫైన్ అని చెప్పి దారిలో వెళ్తున్నాము. వెళ్తుంటే క్యాజువల్గా అడిగాను, చాలా క్యాజువల్గా అడిగాను, కేక్ అక్కడ పైన అది మా అన్నయ్య బర్త్డే రేపు తెచ్చిపెట్టాము అన్నారు. వాట్ ఇస్ దిస్, రేపు మీ అన్నయ్య బర్త్డేకి కేక్ తీసుకొచ్చి మీరు హాల్లో పెట్టారు టేబుల్ పైన, ఓకే కూల్ పర్లేదు, అన్నయ్యకి నా తరఫున కదా, ఎగ్జాక్ట్లీ సార్, అస్సలు సింక్ అవ్వలేదు, సరే నా తరఫున అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పండి అని చెప్పి నేను ఇంటి దగ్గర డ్రాప్ అయిపోయాను సార్. తర్వాత తెలిసింటేది ఏంటంటే కేక్ తెచ్చింది నా కోసమే సార్, కానీ షార్ట్ ఫిల్మ్ ఆడిపోయింది కాబట్టి వీడికి సెలబ్రేట్ చేయడం ఎందుకు అని చెప్పి ఆ కేక్ తీసుకెళ్తారు అక్కడ నుంచి. మై గుడ్నెస్, ఓకే నాకు ఆ రోజు అనిపించింది సార్, నాకు కేక్ ఏం కొత్త కాదు, సెలబ్రేషన్ ఏం కొత్త కాదు, ఇంకోటి ఏం కొత్త కాదు, కానీ నా బర్త్డే రోజు నా ముందర నా కోసం తీసుకొచ్చిన కేక్ ఈవెన్ దో నా పేరు అందులో దానిపైన ఉంటే ఇంకోటి కట్ చేయడానికి లేదు, అవును, అయినా కూడా ఆ కేక్ అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు ఫిక్స్ అయిపోయినాను సార్, సక్సెస్ ఆల్సో మ్యాటర్స్, ఎగ్జాక్ట్లీ, నువ్వు సక్సెస్లో ఉంటే అక్కడ కేక్ కాదు ఇంకా పెద్దది ఉంటుంది, నువ్వు ఫెయిలియర్లో ఉంటే నీ కోసం తెచ్చిన కేక్ కూడా తీసుకెళ్ళిపోతారు, తీసుకెళ్ళిపోతారు. దెన్ ఐ రిలేజ్ సార్, సినిమా చేసి హిట్ కొట్టిన తర్వాత మాట్లాడదాం. నాకు అప్పుడు అనిపించింది సార్, ఎవరైనా ఎందుకు హిట్ కొట్టిన తర్వాత మాట్లాడదాం అని వెయిట్ చేస్తారు, అర్హత సంపాదించుకున్న తర్వాత ఎందుకు మాట్లాడతారు, అంతవరకు అతను మనిషి కాదా, అతని ఎమోషన్స్ కాదా, ఇది నేను మా అమ్మతో కూడా కొట్లాడేవాడిని, నేను సంపాదించకపోతే నేను మాట్లాడే హక్కు లేదా, లేదు, నేను నీ కొడుకుని కాదా, ఎందుకు మాట్లాడలేను అని చెప్పి ఎప్పుడు కొట్లాడేవాడిని. ఈ అవమానం జరిగిన తర్వాత సార్ ఐ రియలైజ్, నేను 10 రూపాయలు సంపాదించిన తర్వాత 5 రూపాయల కోసం మాట్లాడాలి, 5 రూపాయలు ఖర్చు పెట్టాలి, ఇవన్నీ నువ్వు, నేను 10 రూపాయలు సంపాదించాను, నేను సక్సెస్ సాధించిన తర్వాత వెళ్ళిపో మాట్లాడాలి. మంచి సబ్జెక్ట్ చెప్పారండి ఇప్పుడు దాకా, ఇదే మాత్రం విత్ ఇన్ షార్ట్ స్పాన్ సార్, విత్ ఇన్ షార్ట్ స్పాన్ అదే హీరో ఫోన్ చేసి మన షార్ట్ ఫిల్మ్ చేద్దాం, నేనే డబ్బులు పెడతాను అన్నాడు, నేను చేయనని చెప్పాను సార్, ఓకే నేనే చేయనని చెప్పాను సార్, నాకు నేను నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్పి నేనే చెప్పాను సార్. ఆ రోజు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను సార్, ఇట్స్ లైక్
నా దగ్గరికి వచ్చారని. నా వెయిట్ 45 కేజీలు అయితే ఐ కెన్ ఫీల్ ఓన్లీ 1 or 2 కేజీస్ నా బాడీలో. ఓకే, అంత లైట్ గా అనిపించింది సార్ నాకు. ఒక సక్సెస్, ఒక రివెంజ్ డ్రామా ఇంత ఇంపాక్ట్ ఇస్తుందా జీవితంలో అని అనిపించేసింది సార్. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అలా సార్. కొన్ని ఆగిపోయాయి, కొన్ని అవమానాలు జరిగాయి, కొంతమంది రాలేదు, వీటన్నిటినీ దాటి ఒక షార్ట్ ఫిల్మ్ చేయగలిగాను. సక్సెస్ అయింది. అతనే ఫోన్ చేశాడు. చిన్నపాటి సక్సెస్ అయినా ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం హైదరాబాద్ వైపు, టాలీవుడ్ వైపు వెళ్ళాడు. ఎంతో దూరం అడుగులు వేయాలనిపించింది నాకు. నా స్కూల్లో నా చుట్టూ నలుగురు మూగేవాళ్ళు, నా కాలేజ్లో మూగేవాళ్ళు, ఫంక్షన్స్లో మూగేవాళ్ళు, ఎందుకు నేను హైదరాబాద్ లాంటి ప్లేస్లో నేను నిలబడితే నా చుట్టూ ఎందుకు నలుగురు రాను? బికాజ్ ఐఎమ్ అన్ ఎంటర్టైనర్ అని సెల్ఫ్ బిలీవ్ సార్. దాన్ని బ్రేక్ చేస్తూ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ సక్సెస్ అయింది. ఓకే, నైస్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, నా జర్నీ అయితే ఇలా మొదలైంది. షార్ట్ ఫిల్మ్స్ అంటే ఇప్పుడు దీని తర్వాత కూడా మనం చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు. సో ఒకటి రేడియో టైటిల్ ఇస్ కెరియర్లో మీ గురించి బాగా పేరు వచ్చింది కమర్షియల్ సక్సెస్ అనే వర్డ్ షార్ట్ ఫిల్మ్ లో కూడా చూడొచ్చు అని చెప్పి అనిపించింది. తాతగారి పాత్ర రేడియో సార్, ఆల్ క్రెడిట్ తాతగారి పాత్ర రేడియో. అయ్యప్ప గారు ఇదన్నీ ప్రతి ఒక్క టైటిల్లోనూ సమ్ డిఫరెంట్ టైటిల్ కదండి సార్? ఓకే, టైటిల్ ఎప్పుడు కదిస్తుంది సార్. మన వాళ్ళు హీరో ఇమేజ్ మీద ఇంకో సెంటిమెంట్స్ మీద దాన్ని నాశనం చేస్తారు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే సార్ ఒక్క సినిమాకి టైటిల్ కథ ఇస్తుంది సార్. కథే ఇవ్వాలి, అదే జస్టిఫికేషన్. కథే ఇస్తుంది సార్ మనకి టైటిల్, కానీ మనం హీరో ఇమేజ్ వల్ల హీరో పేరు పెట్టడాలు లేదా ఏదో ఎవరో మనోభావాలు దెబ్బతింటాయని టైటిల్స్ చేయడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. దానికి కూడా అంటే డైరెక్టర్ అనే వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు యాజ్ యూజువల్. సో అంటే మీరు మీకు డైరెక్షన్ మీద ఉన్న ప్రేమ, మీకు దాని మీద ఉన్న చేయాలి నేను మంచి డైరెక్టర్ అనేది మీకు ఉంది. సో ఇది ఇలా పక్కన పెడితే మీరు మరో రాంగ్ ఉపన్మా లాగా కొన్ని కొన్ని సెక్టర్లు వేస్తుంటారు. ఎందుకని అలా వేస్తుంటారు అంటే ఫేస్బుక్లో మీ ఏ కామెంట్ చూసినా కూడా సమ్ మరీ అంత స్ట్రైట్గా ఎలా మీరు మాట్లాడగలుగుతారు సార్? సింపుల్ రీజన్ సార్, అమ్మ బాబు అంటే ఎప్పుడు మాట. ఓకే, అంటే ఇప్పుడు మీ ఫేస్బుక్లో మీరే కాకుండా చాలా మంది చూసేవాళ్ళు ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ, మీరు ఇచ్చిన కామెంట్స్ ఎలా ఉన్నాయంటే అంత షార్ప్గా ఉన్నాయి. లాంగ్వేజ్ అవ్వచ్చు, అవి కూడా ఏదైనా కూడా అంత ఎలా స్ట్రైట్గా ఇవ్వగలుగుతున్నారు సార్? ఇప్పుడు ఒక 1000 రూపాయల నోట్ల కట్టి ఉంది అనుకుందాం. ఓకే, తిప్పుతూ ఉంటే ఒక చిరిగిన నోట్ ఉంది. ఓకే, చాలా పెద్ద నోట్ల కట్టు కాబట్టి వాడు ఆ నోట్ని పట్టించుకోలేదు. ఓకే, తిప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే, కానీ అది చిరుగు ఉంది, వాడికి ఒక సెకండ్ ఇంపాక్ట్ ఇచ్చింది ఆ నోట్. నేను అది అవ్వాలనుకున్నాను సార్. ఎంతో మంది మంచి నోట్ల లాగా బిహేవ్ చేసి ఫేస్బుక్ అకౌంట్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వీళ్ళందరూ మంచి నోట్లే సార్. వాళ్ళు ఏంటి ఏమి చూపించరు, జస్ట్ నేను అవతల వాడికి ఎలా అర్థం అవ్వాలి. అర్థమైతే మంచిగానే అర్థం అవ్వాలి. చెప్పారు మీరు, అదే మీనింగ్ అయితే ఉంటుంది, కానీ మీరు చెప్పే స్ట్రైట్ వర్డ్స్ మూలంగా అలా అనిపిస్తుందేమో. అదే నేను కదా సార్, అయ్యూబ్ అనేది ఇంకెప్పుడు సార్ డిఫర్ అవుతుంది ఒకటి నుంచి ఇంకో. ఇతను ప్రత్యేకం అనే వర్డ్ ఇతను స్పెషల్ రా, లేకపోతే ఇతను డిఫరెంట్ రా, లేదా ఇతను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, ఎప్పుడు సార్ నేను సపరేట్ అవుతాను. కరెక్ట్, నేను నాలాగా ఉంటే ఖచ్చితంగా సపరేట్ అవుతుంది. అంటే ఇలా. సో ఇంకోటి ఏంటంటే మీకు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు నచ్చుతారా, మిగతా వాళ్ళు నచ్చారా? అలా ఏం లేదు సార్. అలా లేదని అనుకుంటే మళ్ళీ ప్రభాస్ గారి నుంచి కామెంట్ ఎందుకు అంత దారుణంగా కామెంట్స్ చేస్తారు సార్? ప్రభాస్ గారికి మనము ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళ మీదే సార్. ఓకే, ప్రభాస్ మీ అందరికీ బాహుబలి టైం దగ్గర నచ్చి ఉండొచ్చు, లేకపోతే ఛత్రపతి టైం దగ్గర నచ్చి ఉండొచ్చు, ఇవన్నీ జరుగుండొచ్చు సార్. ఓకే, రాఘవేంద్ర అనే సినిమా జరుగుతుంది సార్ ప్రభాస్ గారిది, దాంట్లో ఆయన అగ్రెషన్ క్యారెక్టర్ ఒకటి చూశాను సార్. అగ్రెషన్ చూసినప్పుడు హీఈస్ అ వెరీ క్లియర్ మాస్ కమర్షియల్ తెలుగు హీరో. ఇతనికి చాలా గొప్ప బలం ఉంది, వెళ్తే మామూలు స్థాయికి వెళ్ళాడు. నా ఏజ్కి నేను అనుకున్నాను, ఎందుకంటే నేను ఆ రోజు ఒక కమర్షియల్ హీరోకి ఫ్యాన్ని, చిరంజీవి లాంటి హీరో అన్నయ్య గారికి ఫ్యాన్. సో
అప్పుడు రాఘవేంద్ర సినిమా చూసి నేను మొట్టమొదటిగా ప్రభాస్ని లైక్ చేశాను సార్. ప్రభాస్ గారిని గారిని అని చెప్పి దూరం చేసుకున్నాను. ప్రభాస్ అనడం వల్లే మన మంచి ప్రభాస్. సో ప్రభాస్ కి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అయ్యాను. ఎప్పుడైతే నేను ఒక పోస్టర్ చూశాను, ఆ పోస్టర్ ఐ కాంట్ మెన్షన్ ద నేమ్, ఆ పోస్టర్ నాకు చాలా మా మొబైల్ ఎడిట్ చేసేలాగా అనిపించింది. ఆ పోస్టర్ అప్పుడు చాలా బాధ వేసేసింది సార్. అరే ఏంటి, చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను కరెక్ట్ గా ప్రభాస్ లాంటి కట్అవుట్ కి పడితే ఎలా పడాలి, కొడితే ఎలా కొట్టాలి. ఎప్పుడైతే ఆశలు పెరిగిపోతాయి సార్, డిసప్పాయింట్మెంట్ పెరిగిపోతాయి. అప్పుడు సర్కాస్టిక్ గా ఒక చురక వేయడం వల్ల ఏదైనా నా వల్ల ఒక వెళ్ళగలిగితే అది ఆయన వరకు చేరగలిగితే ఏదైనా డిఫరెన్స్ చేయగలిగితే ఇట్స్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సార్. సో అందుకు సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నాను. సో మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నారు ఫ్రెండ్స్ ని ఎంటర్టైన్ చేయకండి, మీ సబ్జెక్ట్ ఇన్వాల్వ్ చేయకండి. కానీ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎంత ఇష్టపడతారంటే మీకు తెలియనంత ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఏంటంటే నేను ఒక వీడియో చూశానండి, అయ్యూబ్ జిందాబాద్ అయ్యూబ్ సమ్ ఏదో సమ్ ఎంత కామెంటీ గా ఎంత ఎంజాయ్, ఏంటి ఆ ఎంజాయ్మెంట్, ఎందుకు జరిగింది ఆ ఎంజాయ్మెంట్ సార్? అది కోకో కోలా పెప్సీ అయ్యూబ్ సెక్సీ అని ఎంతమంది అంత జనాలు మీ గురించి అంత చేస్తున్నారంటే మీ ఫ్రెండ్స్ అంత అద్భుతంగా మిమ్మల్ని మెచ్చుకుంటున్నట్టుగా సార్. అది నా మ్యారేజ్ సార్, యాక్చువల్లీ మ్యారేజ్ అయిపోయింది నాకు. ఓకే మ్యారేజ్ సార్, నా మ్యారేజ్ ఇన్వైట్ చేశాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేశాము, రాలేకపోయారు. ఓకే రాలేకపోయారు, నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. రాలేకపోయారు, ఎందుకు రాలేదు, సరే ఇట్స్ ఓకే, చల్తా మామూలే ఇంకా అనుకున్నాను. కానీ కొంతసేపు అయిన తర్వాత నా వైఫ్ వచ్చి ఈ వీడియో చూసావా అని అడిగింది. ఏం వీడియో అంటే చూడు ఒకసారి అని చెప్పి వీడియో చూపి, ఓకే అందులో ఫ్రెండ్స్ అందరూ కలిసి గట్టిగా సెలబ్రేట్ చేస్తున్నారు అన్నమాట. ఓకే మీ మ్యారేజ్, మ్యారేజ్ కి రాలేకపోయినా కూడా అక్కడ మీ గురించి టైం స్పెండ్ చేస్తున్నారు. ఓకే టైం స్పెండ్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం విష్ చేస్తున్నారు. ఓకే నా మ్యారేజ్ నేను బాగుంటాను, డిఫరెంట్ కదండి. యా రియల్లీ నేను అడిగా వీళ్ళు మ్యారేజ్ కోసం చేస్తున్నారా, లేకపోతే నా ఆక్యుపేషన్ తెలుసా, నేను ఏం చేస్తానో తెలుసా. లేదు లేదు, వాళ్ళందరినీ షార్ట్ ఫిల్మ్స్ చూస్తారు, నచ్చుతాయి తనకి, అందరికీ నచ్చుతాయి, నీ గురించి ముందే తెలుసు. ఎప్పుడైతే మన మ్యారేజ్ అని తెలిసిందో అప్పుడు ఇలా ప్లాన్ చేశారు నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అని చెప్తే చాలా సార్ మాకి చాలా హ్యాపీగా అనిపించింది అండి. అసలు అభిమానం అనేది ఇంత ఇంపాక్ట్ ఇస్తుందా అనేది సార్ లైక్ గూస్ బంప్స్ వచ్చేసి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఒక హీరోకి ఇచ్చిన అప్రిషియేషన్ అక్కడ ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క వర్డ్స్, అమ్మాయిలు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అయ్యూబన్ అదేండి. ఇలా ఫ్రెండ్స్ అనేవాళ్ళు మిమ్మల్ని ఎంతో మంది బాగా ఇష్టపడే వాళ్ళు ఇలా చాలా చాలా మంది ఉన్నారు. సో యాక్చువల్లీ ఏంటంటే మీరు ఇంత ఎదుగుదలకి మీకు వెనకలు ఎవరు సపోర్ట్ ఉన్నారు, అంటే మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటే మీ ఇంట్లో ఎవరు, మీ నాన్నగారా మదరా? సపోర్ట్ అయితే నాన్నగారి నుంచే మొదలైంది సార్. నాన్నగారు ఒకరోజు అడిగారు అనమాట, లైక్ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి డబ్బులు కడదాం రా, అప్లై చెయ్యి డబ్బులు కడదాం, జాబ్ వస్తుంది అని. నేను నీ పనికి వారసుని కాదు, నువ్వు చెప్పే జాబ్కి తగిన వాడిని కాదు, ఈ రెండు నాకు చేత కావాలన్నా. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్న కాన్వర్సేషన్ కూడా నేను రేపు పొద్దున్న తీయబోయే సినిమాలో పెట్టాలనుకుంటున్నాను, ఇంత ప్రిపేర్డ్గా ఉన్నాను నేను సినిమా గురించి. సో నేను ఇది చేయలేనా అంటే ఆయన అదేదో మూవీలో అడిగినట్టు కెమెరా ఎంత అవుతుంది రా అని అడిగారు. గ్రేట్, ఆ రోజు అర్థమైపోయింది సార్. మా నాన్నకి కన్విన్స్ చేయడానికి ఎక్కువ రోజులు ఎక్కువ సమయము ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన నా మీద చూపించే ప్రేమ ముందు నేను అడిగే ఇది చాలా చిన్నది సార్. నేను ఇది అవుతాను అని అడగడము చెప్పడము చాలా చిన్నది. ఆయన నా మీద చూపించే ప్రేమ, సరే చెయ్యి కెమెరా ఎంత పడుతుంది, ఎంత కాస్ట్ అది చెప్పు అని చెప్పి అడిగే సార్. ఫస్ట్ అటెంప్ట్ అడిగే, అక్కడ నాకు అర్థమైపోయింది సార్, మా నాన్న నన్ను వెనకలున్న పిల్లర్లాగా నిన్ను చూస్తున్నారు. మా ఫాదర్ అనే కాదు సార్, చాలా మంది ఫాదర్స్ చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ ఎలా ఉంటుందని నాకు తెలిసిన మూమెంట్ అంటే. బేసికల్లీ నాన్నగారు ఏం చేస్తుంటారు సార్? నాన్నగారు మ్యారేజ్ డెకరేటర్ సార్.
కానీ మొదలైంది మ్యారేజ్ డెకరేటర్ గా కాదు సార్, ఆయన చాలా చిన్న స్థాయి నుంచి మొదలైంది సార్, చాలా చాలా చిన్న స్థాయి, ఒక టీ అమ్మడం దగ్గర నుంచి, ఆటో నడపడం దగ్గర నుంచి మొదలయ్యి అనంతపూర్ లో ఒక డెకరేటర్, మ్యారేజ్ డెకరేటర్, ఫంక్షన్ డెకరేటర్, ఈవెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ అలా ఆయనకంటే ఒక చిన్న గుర్తింపు అది సంపాదించారు. మేము తిన్న అక్కడి నుంచి వచ్చింది అంట, అక్కడి నుంచే వచ్చింది. ఆయన చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగి వచ్చారు కాబట్టి మాలాంటి వాళ్ళు అలాంటి ఆశలు కోరికలు పడితే అవ్వాలి. నాన్నగారు మీకు బాగా సపోర్ట్? 100% ఇప్పుడు ఉన్నారు నాన్నగారు? లేదు సార్, చనిపోయారు ఒక 2 ఇయర్స్ క్రితం చనిపోయారు సార్. ఓకే సార్, నేను నా ఫిలింలో ఒక డైలాగ్ రాసుకున్నాను సార్, నాన్నగారు చనిపోయిన తర్వాత రాశాను ఆ డైలాగ్. ఎందుకు రాయాలనిపించింది అంటే తెలియాలి సార్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక తండ్రి చనిపోతే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఆ ఒక్క వర్డ్లో తెలిసిపోవాలి ఆడియన్స్కి అని చెప్పి రాశాను సార్. డైలాగ్ ఏంటంటే సార్, మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక తండ్రి చనిపోతే కాళ్ళ కింద భూమి భుజాల మీదకి వచ్చేస్తుంది అని డైలాగ్, అంటే భూమి అంత బరువు భుజాల మీదకి వచ్చేస్తుంది అని చెప్పి రాశాను సార్. రాసి పెట్టుకున్నాను, ఎప్పటికైనా మూవీలో వాడతాను. సాయంత్రం అయితే భుజాలు కుంగిపోయాయి సార్ మా నాన్న లేకపోతే. రేపటికి నిద్ర లేచి రేపటికి ఏదో ఒకటి చేయాలి, ఏదైనా ఇన్స్పిరేషన్ లేదా ఎవరైనా వెనకల తోడున్నారో పుష్ చేసేవాళ్ళు ఏదైనా అంటే తండ్రి ఉండాలి సార్. నాన్న లేకపోతే సాయంత్రం అయితే చాలా భుజాలు కుంగిపోయేవి, చాలా డౌన్ అయిపోయేవాడిని, చాలా విగ్గళ్ళి నిద్రపోయేవాడిని. మార్నింగ్ లేస్తే కొంచెం మళ్ళీ సూర్యుడు వస్తే కొంచెం ఎనర్జీ వచ్చేది, కానీ సాయంత్రం అయితే నాన్న లేరన్న ఫీలింగ్ వచ్చేది, కుంగిపోయేది. అలా చాలా ఇళ్ళు గడిచేశారు, కానీ మా నాన్న ప్లేస్ నా తమ్ముడు తీసుకున్నాడు సార్. నైస్. ఓకే, తను ఏం చేస్తారండి? తను నాన్న బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారు సార్. నేను మా నాన్న పొజిషన్ తీసుకోవాలి, నా కోసం నా తమ్ముడు తీసుకున్నాడు సార్. ఓకే, గుడ్. ఆ పొజిషన్ అంటే వజ్రాల కిరీటం కాదు సార్, ముళ్ళ కిరీటమే. తను కష్టపడుతూ నా కోసం, నాన్నగారి బిజినెస్ డెవలప్ చేస్తారు, డెవలప్ చేస్తారు. తను నా కోసమే చేస్తున్నాడు సార్, స్టిల్ తను చెప్తున్నాడు, స్టిల్ మా నాన్న చెప్పినట్టు చెప్తాడు సార్, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి, నాన్న ఎలా కష్టపడ్డారు నేను కూడా కష్టపడతాను, నీకు హెల్ప్ చేస్తాను, నువ్వేమి సంపాదించి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి ఇవన్నీ ఆలోచించవద్దు అని చెప్పి ఇప్పటికీ చెప్తే సార్, మా నాన్న లేని లోటు తీర్చారు సార్ నా తమ్ముడు. అయ్యో, అంటే ఇంత ఎమోషనల్ బ్యాక్డ్రాప్ చెప్పారు, చెప్తుంటే నాన్న తమ్ముడు గురించి చెప్తుంటే ఐ రియల్లీ ఫీల్. ఇంత టెన్షన్స్ ఇలా ఉన్న లైఫ్లోకి లవర్ ఎలా వచ్చింది సార్? నిజం చెప్పాలంటే సార్, అబ్బాయి అనేవాడు వీకెస్ట్ పర్సన్ సార్. ఓకే, ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ పర్సన్ అబ్బాయి కాదు సార్, అమ్మాయి. అమ్మాయి స్ట్రాంగ్, ఇక్కడ స్ట్రాంగెస్ట్ పర్సన్. ఓకే, అమ్మాయి. అమ్మాయి, అబ్బాయి కాదు సార్. నిజం ఏంటంటే అబ్బాయి బాధపడినా కుంగిపోయినా తల వాల్చడానికి ఒక భుజం కావాలి సార్. ఇంకో అబ్బాయి సాయంత్రం వరకు వాలుస్తాడు, వెళ్ళిపోతాడు. ఒక అమ్మాయి దగ్గర వాలిస్తే వేరు సార్, ఆ ఎమోషన్ వేరు, అది వేరు సార్. అది దాంట్లో మదర్ ఎమోషన్ ఉంటుంది, ఫ్రెండ్ ఎమోషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ సార్. లవ్ అంటారా, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఇవన్నీ స్టీరియోటిపికల్గా ఉంటాయి, కానీ వీటన్నిటి మధ్య ఒక సిగ్గుతో కూడిన స్మైల్ రావాలి. ఓకే, సిగ్గుతో కూడిన స్మైల్, అది ఒక గర్ల్ ఫ్రెండ్ వల్లే వస్తుంది సార్, ఒక లవ్ వల్లే వస్తుంది సిగ్గుతో కూడిన స్మైల్. చాలా తక్కువ సందర్భాల్లో బయటకు వస్తుంది అది, అమ్మాయి వల్లే, గర్ల్ ఫ్రెండ్ వల్లే, లవ్ వల్లే వస్తుంది అని ఐ బిలీవ్ సార్. అది ఉన్నప్పుడు ఏంటంటే సార్, వీటన్నిటి మర్చిపోవడానికి ఒక చిన్న సమయం అది అది అవుతుంది. బేసిక్గా నాన్నది అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్. ఓకే, సో వాళ్ళ డిఎన్ఏనే కదా సార్ ఇంకా. అలాగే మీకు ఓకే గర్ల్ ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉండేవాళ్ళు, ఈఎంఐ కాక గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, ఉండేవాళ్ళు సార్. ఓకే, తనకు ఆ విషయం తెలుసా?
చెప్పాను సార్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ అన్నమాట. 100% సార్. ఓకే, తనకి చెప్పే పెళ్లి చేసుకున్నాను, ఎందుకంటే రేపు పొద్దున సమస్యలు ఇబ్బందులు రాకూడదు. ఒకవేళ వచ్చినా నేను ముందే చెప్పాను కదా. అవునులేండి. ఓకే, ఎందుకు సార్ ఈ సీరియల్ కష్టాలు మనకు? ఓకే, సో అందుకే ముందే నేను చెప్పాను. అంటే ఏంటి మీ లవ్ గురించి చెప్పండి మాకు కాస్త. లవ్ ఎలా తనను చూస్తారు, తను ఎలా మీరు ఇంప్రెస్ అయ్యారు? అది కూడా షూటింగ్లోనే సార్. షూట్? ఓకే, షార్ట్ ఫిల్మ్ షూటింగ్. ఓకే, తను ఆర్టిస్ట్గా వచ్చారా? లేదు సార్, షూటింగ్ జరుగుతుంది. అమ్మాయి ఫేస్ ఎందుకో చాలా డల్గా అనిపిస్తుంది, ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ ఉంటే బాగుండు అని చెప్పి ఫ్రెండ్ని అడిగితే, ఫ్రెండ్ నాకు తెలిసిన మేకప్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిని తీసుకొస్తానని చెప్పి తను తీసుకొచ్చాడు సార్. ఓకే, తను కొంచెం బ్యూటీషియన్ కోర్స్ అది చేసి కొంచెం ఒక మంచి ఎక్స్పీరియన్స్ బ్యూటీషియన్ కోర్స్ బ్యూటీషియన్. తను ఒక 10 మినిట్స్లో అమ్మాయిని చాలా అందంగా చూపించాడు సార్. షాక్ అయిపోయాను నేను, అంటే ఇంతవరకు చూసిన హీరోయిన్ ఈ మేకప్ పడంగానే డిఫరెంట్ గా కనిపించేసింది. అరే చాలా టాలెంట్ ఉంది ఉంది అని చెప్పి, హెయిర్ స్టైల్ కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటే జస్ట్ 2 మినిట్స్లో హెయిర్ స్టైల్ వేరే అమ్మాయిలాగా మార్చేసింది సార్. ఓకే, అప్పుడు షాక్డ్, లిటరల్లీ షాక్డ్. వర్క్ బాగుంది, మంచి వర్క్ బాగుంది వర్క్ అని చెప్పి అని అన్నారు. తన తర్వాత తను ఎవరితో క్రూలో నెంబర్ అడిగి ఇప్పించుకుంది నాది. తన తర్వాత కాల్ చేసిన తర్వాత క్యాజువల్గా మీటింగ్స్ మాట్లాడుకోవడాలు అటెండ్ తర్వాత ఒక 5 డే సడన్గా ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, నేను ఐ కాంట్, కొంచెం టైం కావాలి, నా ఫీల్డ్ ఇలాంటివి. ఓకే ఓకే, ఇందులో కన్సిస్టెన్సీ ఉండదు, సినిమా ఫీల్డ్లో కన్సిస్టెన్సీ ఉండదు, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు నేను లవ్ అంటావా, చాలా ఇబ్బందులు ఉన్నాయి వీటి మధ్య, ఇవన్నీ అవసరమా అని అన్నప్పుడు, నేను అక్కడికి ఫిల్మ్ మీద ఇంట్రెస్ట్ మీదే వచ్చాను కదా, నేనేదో చూసిపోవడానికి రాలేదు, వచ్చాను కదా, సో నాకు ఆ ఫిల్మ్ మీద రెస్పెక్ట్ ఉంటుంది కదా అని తను కన్విన్స్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అండ్ చెప్పాను కదా సార్, అబ్బాయిలో వీకెస్ట్ పర్సన్. తన పేరు చెప్పలేదు మాకు. తన పేరు వినూష సార్, నా భార్య. వినూష సార్, తను హిందూ? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా కాదు సార్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, వావ్, రియల్లీ? అంటే అన్ని అచీవ్మెంట్లు మీలోనే ఏమున్నాయి? లేదు సార్, అది కుదిరేసింది సార్. నాకు తెలిసి చాలా తక్కువ మందిలో సమస్యలు వస్తాయి. నిజాయితీగా మనలో ఏముందో ఎక్స్ప్రెస్ చేస్తే చాలు, 50% ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయని నేను అనుకుంటాను సార్. మనం నిజాయితీగా ఎక్స్ప్రెస్ చేయలేక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తామని అనిపిస్తుంది. నాకు చిన్న డౌట్ అండి, యాక్చువల్లీ ఇలా హిందూ ముస్లిం మ్యారేజ్ జరిగినప్పుడు అబ్బాయి దగ్గరికి వచ్చాక అమ్మాయి ముస్లిం అయిపోవాలా? అలా ఏం లేదు సార్, అది చెప్పాలంటే అది టాపికే కాదు. ఓకే, నేను ఎప్పుడు ముస్లిం అవ్వాలి తను అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. తను మామూలుగానే ఉంటారు ఇప్పుడు? తను మామూలుగానే ఉంటుంది సార్, కానీ మా అమ్మ ఏదని చెప్తే చేస్తుంది. ఓకే, నేను జస్ట్ నేను ఒకటే చెప్పాను సార్, భర్తగా నేను నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను. ఓకే, 100% నువ్వు హిందూగానే ఉండొచ్చు, నీకు నచ్చిన దేవుడిని మొక్కొచ్చు, నువ్వు ఎలా ఉండావు అనుకున్నా అలా ఉండొచ్చు, కానీ అత్తగా ఆవిడ ఏమని చెప్తే వింటానంటే విను, అది నువ్వు ఆవిడకి ఇచ్చే రెస్పెక్ట్. అవును, నా వరకు అయితే నేను ఇది. యా, తను చాలా అండర్స్టాండింగ్ గర్ల్ కాబట్టి తప్పకుండా యాక్సెప్టివ్ గానే ఉంటుంది. ట్రూ సార్, అదైతే నిజమే, అండర్స్టాండింగ్ గర్లే. కానీ గర్ల్ ఫ్రెండ్ వేరు, భార్య వేరండి, కొంచెం ఉంటాయి అంటారా? ఉంటాయి. సో ఇంకోటి అయ్యూబ్ గారు, మీ అయ్యూబ్ కి వెనక ముందు చాలా పెద్ద పేరు ఉంది, అదేంటి సార్? అరుణ్ రాజ్ అయ్యూబ్. అరుణ్ రాజ్ అయ్యూబ్ అంటే ఇక్కడ అన్ని కలుస్తున్న అరుణ్ రాజ్ అయ్యూబ్ అన్నారు కదా, దీనికి ఏదన్నా ఉందా స్టోరీ? అది చాలా బోల్డ్ స్టోరీ, లాంగ్ స్టోరీ. ఓ ఓకే, కానీ చాలా స్వీట్ గా చెప్తాను మీకు. ఓకే, నాకు క్యాస్ట్ రిలీజియన్ ఇవన్నీ ఏవి నచ్చవు సార్. ఓకే, బేసిక్గా నాకు నచ్చవు, స్కూల్ స్టేజ్ నుంచి కూడా నచ్చవు. ఎవరైనా క్యాస్ట్ గురించి బేసిక్గా ఎక్కువ మాట్లాడినా, గొప్పగా చెప్పినా, ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడినా చాలా కోపం వస్తుంది. ఓకే, చాలా కోపం వస్తుంది. బేసిక్గా మనం ఇండియన్స్, దాని తర్వాత మనుషులము, అంతే కదా. ఒకడికి తిండి పెట్టడానికి, ఒకడికి బ్లడ్ ఇవ్వడానికి, ఒకరితో పని చేయించుకోవడానికి రాని క్యాస్ట్ మిగతా చోట్ల ఎందుకు వస్తుంది అనేది నాకు అర్థమయ్యేది కాదు. ఎన్నో ఎంతో సతమతం అయ్యాను సార్, చాలా ఇబ్బంది పడేవాడిని. ఇది నా చిన్న స్టేజ్ నుంచే నేను ఫేస్ చేశాను సార్, క్యాస్ట్కి సంబంధించిన ఇబ్బంది.
లోయర్ క్యాస్ట్ హయ్యర్ క్యాస్ట్ అంటే ఫస్ట్ లోయర్ హయ్యర్ అంటే ఏంటనేది కూడా అర్థం కాదు నాకు. ఎందుకు లోయర్ అనేవాళ్ళు, ఎందుకు హయ్యర్ అనేవాళ్ళు? తొమ్మిదో క్లాస్ నుంచి పదో క్లాస్ హయ్యర్ క్లాస్, తొమ్మిదో క్లాస్ లోయర్ క్లాస్, ఇది నాకు తెలుసు కదా. క్యాస్ట్ లో ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పి నాకు చాలా చిరాకు, అసహ్యం వేసేది సార్ అని చేసేటివి. వన్ ఫైన్ డే నాకు అనిపించింది సార్ మూడు క్యాస్ట్లు కలిపి ఒక నేమ్ పెట్టుకోవాలి, హిందూ ముస్లిం క్రిస్టియన్. నా పేరు చెప్పగానే నా క్యాస్ట్ ఇది అని చెప్పి గుర్తించకూడదు. నేను తెలిసిన వాళ్ళు ఓకే, వెరీ నైస్ అండి, కానీ నేను తెలియని వాళ్ళు, నన్ను మొట్టమొదటిగా కలిసేవాళ్ళు, నీ పేరు ఏంటంటే అరుణ్ రాజయ్య, అదేంటంటే మూడు పేర్లు ఉన్నాయి ఏది మీరంటే చెప్పనండి, నాకు అవసరం లేదు, నా పేరు ఇది అంటే నా ఫ్రెండ్ ఒక జోక్ కూడా చేశాడు సార్. అంటే జైనులు సిక్కులు ఏమవుతారా, తెలుగు హిందూ ముస్లిం క్రిస్టియన్ కాదు, జైనులు సిక్కులు అంటే వాళ్ళకి నువ్వు వ్యతిరేకమా అన్నట్టు చాలా ఫన్నీగా చెప్పాడు. అప్పటికి నా ఆలోచన స్థాయి అంతే, మన ఇండియాలో హిందూ ముస్లిం క్రిస్టియానిటీనే ఎక్కువ ఉంది. సో ఆ మూడు పేర్లు కలిపి పెట్టుకుని నన్ను నేను యూనివర్సల్ అని ప్రకటించుకోవాలని ఒక చిన్న ఆశ సార్. నేను ఎవరితో భుజం కలిపి కూర్చోగలను. అదేలేండి, అర్థమవుతుంది. మీ ఆలోచించే విధానం ఎలా ఉందంటే అంతా బాగుండాలి, వాళ్ళతో పాటు మనం కూడా బాగుండాలని మీరు అనిపిస్తున్నాయి. క్యాస్ట్ అనేది కొలమానం కాకూడదు సార్, దేనికి కొలమానం కాకూడదు. ఇవాళ ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కటి ఇది కడుపు కాలుతుంది అనుకుందాం సార్, వాడు తిడకుండా పడుకున్నాను అనుకుందాం సార్, దానికి 100 రీజన్స్ ఉంటే ఆ 100లో ఒక్క రీజన్ క్యాస్ట్ అయి ఉంటే సార్ ఇవాళ మనందరం వేస్ట్ సార్. అంతేలేండి, బతుకుతున్న ప్రతి ఒక్కడు వేస్ట్ సార్. ఐ బిలీవ్ ఇన్ దట్ సార్. ఒకటి కడుపు కాలుతుందంటే దానికి క్యాస్ట్ కూడా కారణం అయ్యి ఉంటే ఎందుకు సార్ ఇవన్నీ వేస్ట్ కదండి. ఈరోజు మీరు నేను తిని పడుకుంటాము, ఈ క్షణం ఈ రోజు వాడు తినకుండా పడుకొని దానికి కారణం క్యాస్ట్ అయ్యి ఉంటే ఎందుకు సార్ ఇవన్నీ వేస్ట్ కదండి, ఇంకెందుకు. అందుకు నాకు అరుణ్ రాజ్ అయ్యూబ్ అని పేరు పెట్టుకున్నాను సార్. అప్పటికి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, తను నేను ఇలా చెప్పాను సార్, ఒక మూడు క్యాస్ట్లు కలిపి వచ్చేలాగా ఒక పేరు పెట్టుకోవాలనుకున్నాను, స్వనామం నేనే పెట్టుకోవాలనుకున్నాను, నువ్వు సజెస్ట్ చేయి, ఎందుకంటే రేపొద్దున ఏం జరిగినా నేను నిన్ను గుర్తు చేసుకుంటాను, ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు అని చెప్పి. బాగుంటుంది కదా సార్, అనిపిస్తుంది చెప్తుంటే అమ్మా నాన్న పెడతారు. అవును, ఈ పేరు గుర్తు పెట్టేసుకుంటే ఆ పెట్టిన పేరు వాళ్ళని గుర్తు పెట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పి. తను ఎవరు? మీ గర్ల్ ఫ్రెండ్? తను కూడా ప్రీవియస్ గర్ల్ ఫ్రెండ్. ఓకే ఓకే, ఇప్పుడు ప్రీవియస్ గర్ల్ ఫ్రెండ్. ప్రీవియస్ గర్ల్ ఫ్రెండ్. కౌంట్ చేసుకోవచ్చా? 1 2 3 4 5 6 చేసుకోవచ్చు, నెంబర్ చెప్తే నన్ను పెద్ద ఐటమ్ రాజా అనుకుంటారు. ఏదో పర్లేదు అండి, చెప్పచ్చు. గర్ల్ ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు సార్. ఓకే, 21 గర్ల్ ఫ్రెండ్స్ సార్. 21 22nd నా వైఫ్ సార్. బాగా వినండి, 21 గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయడం అంటే ఎంత డైరెక్షన్ లో ఉండదు, మెలకువలు తెలిసి ఉండాలి. దయచేసి 21 అంటే అందులో క్రష్లు చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే ఓకే, కనీసం 2 నెలలు కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వేలు కూడా టచ్ అయిన వాళ్ళు చాలా మంది. ఓహో, అచ్చా అచ్చా. బేసిక్ గా ఎప్పుడు ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఇంకో అమ్మాయిని ప్రేమించలేదు. ఓకే, క్రష్లు చాలా నెంబర్లు ఉన్నారు. ఓకే, అన్నీ ఉన్నాయి సార్. కానీ ఇలాంటి అనుభవాలతో ప్రతి ఒక్క మీ ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీకు మంచి సబ్జెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇన్ని ఎమోషనల్ అంటే ఇప్పుడు ఫాదర్ సెగ్మెంట్ విన్నాము, మీ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ అయిన సందర్భాలు, ఇలా ప్రతి ఒక్క డైరెక్టర్ సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళకు కథ కొత్తగా పుడుతుంటుందా సార్? ఎమోషన్స్ అనేవి నాకు తెలిసి నేను నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్తో చెప్పాను సార్ ఒక మాట. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ని నేను కొన్ని ఒక 2-3 ఇయర్స్ ముందు కలిసాను నా బర్త్డేకి. ఓకే, కలిసినప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను ఈరోజు వరకు రాసింది ప్రతిదీ, తీసిన ప్రతిదీ నా పెన్ నుంచి మొదలై ముగించిన ప్రతి అక్షరం నువ్వు ఇచ్చిందా. ఓకే, నువ్వు వెళ్ళిపోయాక వచ్చిన బాధ అవ్వచ్చు, నీ గురించి జ్ఞాపకాలు అవ్వచ్చు, నిన్ను మళ్ళీ చేరాలనే కస అవ్వచ్చు, ఇవన్నీ నువ్వు ఇచ్చినవే ఈరోజు దాకా. కానీ ఈరోజు నీకు 2 విషయాలు చెప్పేస్తాను, ఒకటి సారీ, ఒకటి థ్యాంక్స్. ఏ మిస్అండర్స్టాండింగ్ వల్ల మనం విడిపోయామో దానికి సారీ,
ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ చూడడానికి మాట్లాడడానికి వచ్చినందుకు థ్యాంక్స్. ఓకే, ఈ రెండు చెప్పేసిన తర్వాత నాలో ఎమోషన్ చచ్చిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు చచ్చిపోతుంది. ఓకే, ఏదో మనసులో బాధ ఉంటేనే సార్, బాధ కోపం ఇవి ఉంటేనే సార్ ఇంకా బలంగా పెన్ను కదులుతుంది. ఓకే, లేదా పూర్తి స్థాయి నిర్వాణ దశకి వెళ్ళినప్పుడు కదులుతుంది. ఓకే, ఇవి అంతా మొత్తం అయిపోయిన తర్వాత ఓకే అప్పుడు మరి వేరేలాగా వస్తుంది. ఈ రోజు దాకా ఇచ్చింది నువ్వే. ఓకే, ఈ రోజు దాకా నేను ఏదైతే చేశానో, నువ్వు ఎప్పటికే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను, రేడియోలో వర్క్ చేశాను, ఇవన్నీ నీ వల్లే. కానీ ఈ రోజు నుంచి మొదలైంది మాత్రం నీ వల్ల కాదు, నువ్వు కూడా ఉంటావు. కూడా ఉంటావు, ఇంక్లూడెడ్ నువ్వు వన్ ఆఫ్ ది పర్సన్ అవుతావు ఇవాళ తర్వాత. ఈ రోజు వరకు మాత్రం నువ్వు ఒక్కదానివే అని చెప్పి ఒక మూడేళ్ల క్రితం నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ కలిసినప్పుడు చెప్పాను సార్. చాలా ఎమోషనల్. ఓకే, నాకు తెలిసి నేను నా మూడవ షార్ట్ ఫిల్మ్ వరకు కూడా నాకు మొత్తం ఇన్స్పిరేషన్ కానీ అన్ని ఎవ్రీథింగ్ నా గర్ల్ ఫ్రెండ్, నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, నా స్కూల్లో చదివిన నా మొట్టమొదటి గర్ల్ ఫ్రెండ్. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మరి, అది కూడా ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. ఆరో క్లాస్ లో ప్రపోజ్ చేశాను. ఆరో క్లాస్ లో ప్రపోజ్ చేశాను. గ్రేట్ అండి, స్కూల్ మొత్తం పెద్ద రచ్ అయిపోయింది. ఓకే, ఏ చేసినా కొంచెం డిఫరెంట్ ఉంది కదా మీ దగ్గర. స్వభావం సార్ అంతే, లేదు మనం మనలా ఉంటే చాలు సార్, అది డిఫరెంట్ అయిపోతుంది. సో అంటే ఇప్పుడు ఈ ఎమోషన్ ఇలా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ అయ్యూబ్కి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. బ్యాడ్ హ్యాబిట్స్ లేదు సార్, బ్యాడ్ హ్యాబిట్స్ నాకు ఎటువంటి హ్యాబిట్స్ లేదు. అంటే మీ గురించి ఒక చిన్న మెసేజ్ ఏమొచ్చిందంటే, మీరు రేడియో జాకీ దాంట్లో వర్క్ చేసేటప్పుడు మీరు ఎక్కువ కొరికేస్తారట మీ గోల్డ్ కొరకడం. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏమంటారో అని చెప్పి చాలా భయపడండి జనాలకి. మీరు ఏం మీరు ఇంత ఎమోషన్లో మీలో ఏమున్నా తెలుసుకున్న జిజ్ఞాస మా వాళ్ళకి కూడా ఉంటుంది. జస్ట్ ఏదో సరదాగా అడిగాను. నాకు సిగరెట్ అలవాటు లేదు, మందు అలవాటు లేదు, ఏ అలవాటు లేవు, ఎలా ఇంకేదో ఎక్కడ దొరికేసైనా బా నేను నిమిషం సార్. గోల్డ్ అంటే ఏం లేదు సార్, చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయిని కొట్టాను సార్. ఓకే, కొట్టినప్పుడు ఏమైందంటే నాకు ఎక్కువ గోల్డ్ ఉండేది సార్, అవి ఈ కంటి దగ్గర నుంచి ఇలా వెళ్ళింది సార్ గోరు. ఓకే, వెళ్ళింది మీ గోరు ఇలా కొట్టినప్పుడు వెళ్ళింది కంటి దగ్గర నుంచి ఇలా వెళ్ళింది. ఓకే, అది వెళ్ళిపోయి తనకి చాలా పెద్ద ఇక్కడ స్క్రాచ్ లాగా పడిపోయింది. ఓకే, ఒక 3-4 ఇయర్స్ క్రితం కలిసినప్పుడు కూడా ఆ స్క్రాచ్ అలాగే ఉంది తనకి. తనకి పెళ్ళైపోయింది, పాప ఉంది, అన్ని ఉన్నా కూడా స్క్రాచ్ అలాగే ఉంది. ఓకే, అండ్ తను నా ఫస్ట్ ఫ్రెండ్ సార్ అబ్బాయి, నాతో పాటు ఎల్కేజీలో మొదలైన ఫ్రెండ్. నాకు అది కొంచెం బాధ వేసింది సార్, నాకు ఈ గోరు మూలంగానే అని చెప్పి. అండ్ ఏదైనా టెన్షన్ గా ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు అలా వెళ్ళిపోయేది అనమాట. అది బ్యాడ్ హ్యాబిట్ అంటే నేను వాడిని గుర్తు చేసుకునేవాడిని. ఓకే, అరే ఉండడం వల్లే కదా అలా జరిగింది అలా అనిపించింది అనేసి దాన్ని. ఇది కూడా ఫర్ ఎ గుడ్ రీజన్. గుడ్ రీజన్ కదా, అది కూడా ఒక మంచిగా అయిపోయింది. సో మీకు ఏదైనా ఇబ్బంది పడ్డ టైం ఏదైనా ఉందా మీ షూట్ టైంలో కానీ, ఎప్పుడైనా బాగా ఇబ్బంది పడ్డ టైం ఏదైనా? షూట్ టైంలో అంటే సార్ ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి యాక్చువల్లీ సార్. చాలా మీరు చాలా మేకింగ్ వీడియోస్లో క్లిప్స్లో చూసుంటారు, డైరెక్టరే చేసి చూపించాలి, తర్వాత ఆర్టిస్టులు చేయాలి. ఓకే, అప్పుడే ఎంత చేయాలి, ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా, పరిణితి ఏంటి అనేది తెలుస్తుంది. అవునండి, డైరెక్టర్ చేసి చూపించినప్పుడు అది తెలుస్తుంది పరిణితి ఏంటి అనేది అని చెప్పి. అలా కొన్ని చేసి చూపించడం ఇవన్నీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ బాగానే చేస్తున్నారు. బట్ ఒక షార్ట్ ఫిల్మ్ సార్, షార్ట్ ఫిల్మ్లో అమ్మాయి వచ్చింది. ఒక అమ్మాయిని తిరుపతి నుంచి పిలిపించాము, ఒక అమ్మాయి ఆర్టిస్ట్. తను ఇప్పుడు దాకా ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేయలేదు. మెన్షన్ కొంచెం బాగుండదు కాబట్టి. తనకి ఒకే ఒక డైలాగ్ చెప్పాను సార్, మా అన్నయ్య ఒక లవ్ ఫెయిల్యూర్. ఇది డైలాగ్. ఓకే, ఇదే డైలాగ్ సార్. మా అన్నయ్య ఒక లవ్ ఫెయిల్యూర్. ఓకే, ఇది డైలాగ్ కూడా కాదు సార్, నాకు తెలిసి ఒక పదం. డైలాగ్ అంటే కొంచెం లెంత్. ఓకే, ఇది ఒక పదం, ఇది ఒక విషయాన్ని చెప్పడం. నమ్ముతారా సార్, ఈ ఒక్క డైలాగ్ కి 32 టేకులు తీసుకుంది. ఎందుకు 32 టేకులు? తమ కెమెరా మీద భయపడిద్దేమో మేబి. ఏదో నేను ఎవ్రీ ఫ్రీడమ్ ఇచ్చాను సార్, ఎవ్రీథింగ్, కూర్చోమ్మా వాటర్ తాగు తర్వాత చేద్దాం. ఓకే సరే, ఒక సీన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేద్దాం.
సరే సాయంత్రం చేద్దాం, సరే రేపు చేద్దాం, ఓకే ఇలా ఎన్ని చేసినా 32 టేకులు తీసుకుంది సార్. 33 టేక్ ఓకే అని అనుకోకండి సార్. ఓకే 32 టేక్ తర్వాత షార్ట్ ఫిల్మ్ ఆగిపోయింది. అయిపోయింది, ఆగిపోయింది పూర్తిగా. సో ఇలాంటి ఇబ్బందులు కూడా ఆర్టిస్టులు పెడుతూ ఉంటారు అనమాట. ఎంత మైండ్ వాడాల్సి వస్తుంది డైరెక్టర్ అని అవ్వాలనేది ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తే నాకు అర్థమైపోతుంది. డైరెక్షన్ చేయడం ఒక ఈజీ మెథడ్ ఏం కాదు. ఇలాంటి టెన్షన్ ఒక 30 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఎన్ని కష్టాలు ఉంటాయి. 2.5 గంట 3 గంటలు థియేటర్లో ఆడియన్స్ బాత్రూమ్కి వెళ్లకుండా, సిగరెట్ తాగాలనే ఇంట్రెస్ట్ రాకుండా, ఇవేవి కాకుండా, ఫోన్ వస్తే ఎత్తాలన్న ఇంట్రెస్ట్ రాకుండా, ఎన్నో సార్ ఒకటి కాదు, ఆడియన్ని కూర్చున్న టైం నుంచి బయటికి వెళ్ళే టైం వరకు దృష్టి మొత్తం స్క్రీన్ మీద పెట్టగలగాలి అంటే బిగ్గెస్ట్ టాస్క్ సార్. నాకు 30 నిమిషాలకే తడిసి మోపడి అయిపోయింది. సో మేకర్స్ మీద గౌరవం అప్పుడు ప్రొడ్యూసర్స్ ఎలా క్యాచ్ చేస్తారు మీరు? మీరు కథ విని ప్రొడ్యూసర్స్ ఓకే చేస్తారా, లేకుంటే పలానా వాళ్ళకు ప్రొడ్యూస్ చేస్తారంటే ఏదో సబ్జెక్ట్ చేద్దామని వెళ్తారా సార్? బేసిక్గా కథలు అయితే పుడుతూనే ఉంటాయి సార్. పెన్ను పెట్టడం లేదు, ఒక కొత్త పాయింట్ వస్తుంది, ఒక కొత్త థాట్ వస్తుంది, రోజు జరిగే పరిస్థితులు ఇన్స్పిరేషన్ ఇస్తాయి, ఒక కొత్త సినిమా ఇన్స్పిరేషన్ ఇస్తుంది, ఒక ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది, ఒక చిన్న మూమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను తాతగారి పాత్రేడు సినిమా అది షార్ట్ ఫిల్మ్ కథ రాసినప్పుడు నేను ఒక లొకేషన్ చూసి రాశాను సార్, ఒక హౌస్, ఒక పాతబడ్డ ఇల్లు చూసి రాశాను. పాతబడ్డ ఇల్లు చూసిన తర్వాత ఒక కథ పుట్టింది. ఇంకో కథ ఒక సినిమా చూశాను, ఒక తమిళ డబ్బుడు తెలుగు ఫిల్మ్, అది విజయ్ గారిది, విజయ్ ఆంటోనీ గారు. ఆ ఫిల్మ్ చూసినప్పుడు నాకు ఇంకో కథ పుట్టింది. సో ఒక కథ పుట్టడానికి ఎన్నో ఇన్స్పిరేషన్స్ ఉంటాయి సార్, కానీ ఆ కథ గుర్తు పెట్టుకోవాలి, ఆ కథని డెవలప్ చేయాలి అంటే మాత్రం పెన్ను పేపర్ తీసుకొని ముందు పెట్టాల్సి ఇక్కడ ఉంటుంది అనుకోవడం అన్నిటికంటే పెద్ద తప్పు. అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి చెప్తున్నాను, ఇక్కడ ఉంటుంది అనుకోవడం అన్నిటికంటే పెద్ద తప్పు. ఇక్కడ ఉండదండి పేపర్ మీద, ఫోన్ లో రాంగ్ చాలా మంది చేస్తుంటారండి. చాలా మంది చూసాను నేను కూడా షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళకి, ఎన్నోసార్లు చెప్పాను ముందు స్క్రిప్ట్ మీద వర్క్ చేయండి, ఆ స్క్రిప్ట్ ఏముందో మీరు ఏం తీయాలనుకుంటున్నారు ముందు స్క్రిప్ట్ లో పెట్టండి, ప్రతిదీ కెమెరా యాంగిల్ అవ్వచ్చు, చూపించాలనుకున్నది అవ్వచ్చు, ఏదైనా పెట్టండి. ఇప్పుడు వచ్చింది మళ్ళీ రేపు రాదు, ఆ థాట్ ఏదైతే ఉందో ఆ థాట్ కి అలా పెట్టండి అని చెప్తుంటాం. చాలా మంది విండ్రు దాన్ని ఈజియెస్ట్ వేలో కన్వే చేస్తాను సార్. నేను స్క్రిప్ట్ ఎలా రాయాలని కూడా చాలా మందికి తెలియదు, అండ్ చాలా మంది స్క్రిప్ట్ ఇలాగే రాయాలి అని చెప్పి కొన్ని చెప్తుంటారు, ఏవి నిజం కాదు. స్క్రిప్ట్ ఎలా రాయాలి తెలుసా? స్క్రిప్ట్ నీకు అర్థమయ్యేలా రాసుకోవాలంతే, అంతే. స్క్రిప్ట్ ఏంటంటే నువ్వు సెట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు రాసుకుంది నీకు అర్థం అవ్వగలిగితే చాలు, అదే బిగ్గెస్ట్ రైటింగ్ టెక్నిక్, అదే స్క్రిప్ట్. అంతే, సింపుల్ సార్. సో అదే స్క్రిప్ట్ ఇలానే రాయాలి, లేకపోతే స్క్రిప్ట్ రాయడం కష్టం కాబట్టి కొంతమంది హోల్డ్ చేస్తుంటారు, అన్ని మైండ్ లో ఉన్నాయనుకుంటూ ఉంటారు. బిగ్గెస్ట్ మిస్టేక్ స్క్రిప్ట్, నువ్వు రాసింది నీకు ఎంత బాగా అర్థమవుతుంది అని అనిపిస్తే చాలు, అదే నువ్వు రాసే రైటింగ్ లోని బిగ్గెస్ట్ అసెట్. ఓకే ఓకే. సో అయిపోయారు అంటే మీకు ఒక మంచి పెద్ద ప్రొడ్యూసర్ వచ్చారండి. పెద్ద ప్రొడ్యూసర్ అంటే మీరు ఎంత బడ్జెట్ అడిగినా కూడా పెద్దని రెడీ అయ్యాడు. సో ఏ హీరోని సెలెక్ట్ చేసుకుంటారు సార్? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారి పేరే చెప్తాను సార్ నేను. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారితో చేయాలనే కోరిక అయితే చాలా ఉంది. సార్ ఒక 5 ఏళ్ల క్రితం సార్ ఇన్సిడెంట్, ఇది బైక్స్ మీద పవనిజం అనే స్టిక్కర్స్ అప్పుడే మొదలయ్యాయి. నా బైక్ మీద కూడా ఉండేది, మీరు చూసే ఉంటారు. 3 ఏళ్ల క్రితం వరకు కూడా ఉన్నాయి సార్. ఓకే. ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్ళారో ఆయన మీద అభిమానం ఎప్పుడు తగ్గదు, ఇదైతే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఎప్పటికీ తగ్గదు, కళ్యాణ్ గారి మీద. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది సార్, మనిషి యూనివర్సల్గా ఉండాలి సార్. ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఇంకో దానికో. ఫర్ ఎగ్జాంపుల్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనగానే మెచ్యూర్డ్ పీపుల్ అవ్వచ్చు, ఇంకోరు అవ్వచ్చు, వాళ్ళు బాగానే అర్థం చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేని వాళ్ళందరూ నన్ను ఇంకో వర్గంలోకి నెట్టేస్తారు కదా సార్. నేను ఐఎమ్ యూనివర్సల్, నేను అందరి వాళ్ళ ఉండాలనేది నా ఆశ. ఆడి నడిపేవాడు నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆటో నడిపేవాడు నా ఫ్రెండ్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ.
నమ్ముతారో నమ్మరు యా ఉండొచ్చు ఆబ్వియస్లీ సో అందరికి ఉండాలి అని ఉంది నాకు ఓకే అందరితో సో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని అని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఇప్పుడు ఎలాగో అయిపోతుంది కానీ చెప్తున్నాను అంటే మనిషికి ఒక ఒక హీరోతో చేయాలన్న కోరిక పెద్ద ఒక డైరెక్టర్ అందుకు మీకు ఎవరితో చేయాలనిపిస్తుంది అంటే మీరు చెప్పడం పవన్ కళ్యాణ్ చెప్పారు కళ్యాణ్ గారితో చేయాలనేది ఆబ్వియస్లీ అందరి డ్రీమ్ సార్ ఓకే నా డ్రీమ్ కూడా ఓకే కానీ మొట్టమొదటి సినిమాకి కుదరదు కాబట్టి తెలుసు కాబట్టి ఏదైనా ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్ నాకు విజయ్ ఆంటనీతో చేయాలని చాలా ఇంట్రెస్ట్ తమిళ ఆర్టిస్ట్ తను కథ మీద ఆలోచిస్తారు ఎక్కువ ధనుష్తో చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ధనుష్ ఇస్ లైక్ బ్యారియర్స్ ని బ్రేక్ చేసే యాక్టర్ అవునండి కరెక్ట్ అతనితో చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది విజయ్ సేతుపతి మక్కల్ సెల్వన్ నెక్స్ట్ రజనీకాంత్ సార్ అండి ఓకే నాకు తెలిసి నెక్స్ట్ అవునండి కరెక్ట్ ఆ యాక్టింగ్ స్కిల్స్ తన తీసుకున్న సబ్జెక్ట్ తన క్రేజ్ నెక్స్ట్ రజనీకాంత్ అని బిలీవ్ చేస్తున్నాను విజయ్ సేతుపతి గారు అందరితో చేయాలి సార్ యా తప్పకుండా అండి తప్పకుండా మీరు చేస్తారు సో ఏంటంటే మనం వెళ్ళే విధానంలో అప్రోచ్ అయ్యే విధానంలో ఉంటుంది ఏదైనా కూడా మనం మీకు తోడుగా ఎవరైనా ఉంటే తప్ప మీకు ప్రొడ్యూసర్ తోడవుతేనే ఒక డైరెక్టర్ ఒక సినిమా తీసుకోగలుగుతారు క్రాఫ్ట్ లు దానికి మించి ఇంకో క్రాఫ్ట్ ఉందని నేను నమ్ముతాను అది చాలా ఇంటర్వ్యూస్ లో చాలా మంది చెప్తుంటే విన్నాను మేనేజ్మెంట్ 25 ఒక క్రాఫ్ట్ అది కనిపించదు కానీ మేనేజ్మెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రాఫ్ట్ అవును అనేది నేను విన్నాను మేబీ నేను ఎమోషనల్ పర్సన్ కాబట్టి నాకు ఆ మేనేజ్మెంట్ రావడం లేదు ఇంకా అవునా వస్తుందండి అలవాటు చేసుకుంటున్నాను సార్ సో అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏంటి మీవి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సార్ ఒకటి కల్కి బేస్డ్ సబ్జెక్ట్ ఒకటి రాసుకున్నాను సార్ ఓకే బేసిక్గా నాకు సోషియో ఫ్యాంటసీ అనే జానర్ చాలా ఇష్టం సార్ సోషియో ఫ్యాంటసీ హిస్టారిక్ కావచ్చు మైథాలజీ ఇవన్నీ చాలా ఇష్టం సార్ నాకు ఓకే ఎస్పెషలీ సోషల్ ఫ్యాంటసీస్ సోషల్ ఫ్యాంటసీస్ ఓకే నాకు కల్కి సబ్జెక్ట్ కల్కి భగవంతుడి 11వ అవతారం 12వ అవతారము కల్కి అని బలరాముడు కలిపితే 12వ అవతారం అవుతుంది సార్ బలరాముని కలపకపోతే 11వ అవతారము 10వ అవతారం అవుతుంది జస్ట్ నా మిస్టేక్ ఏమన్నా సారీ అయ్యూబ్ అనే ఒక వ్యక్తి పురాణ ఇవన్నీ మాట్లాడుతున్నారు పురాణాల గురించి వాటికుండా అంటే రియల్లీ అంటే మీలో ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది జస్ట్ రెస్పెక్ట్ ఉంటే చాలు సార్ ఇంకా డైరెక్టర్ కి తెలుసుకోవాలనే కుతూహలం ఎలాగో ఉంటుంది జస్ట్ అన్ని మతాలని రెస్పెక్ట్ చేయాలి అందరు దేవుళ్ళని రెస్పెక్ట్ చేయాలి అండ్ నిజంగా సార్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సార్ ఇవన్నీ చాలా గొప్పగా ఉంటాయి ప్రపంచాన్ని కాపాడడానికి ఒక ఇంకో అవతారం రాబోతుంది ఏదో రంగురంగుల బాక్స్ సార్ ఒకటి ఒక రంగురంగుల గిఫ్ట్ బాక్స్ అనుకుందాము అది మన చేతికి అంత దూరంలో ఉంది చూస్తున్నాం అది దాని మీద ఎప్పటికీ ఇంట్రెస్ట్ చావదు సార్ అందులో ఏముంది అనేది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎప్పటికీ చావదు అయ్యప్ప గారు అంటే మీ మనోభావాలు చూస్తున్నా నాకు ఒకటి అనిపిస్తుంది అంటే మీరు ఇంత ప్రాక్టికల్గా ఉన్నారు కదా సో మీకు యాక్చువల్లీ ఎవరికైనా కూడా ఒకరు చూసి ఇన్స్పైర్ అవుతాం అంటే ఇలా తను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అని అనుకుంటాం ఈ డైరెక్షన్ మీకు ఎవరంటే బాగా ఇష్టం ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు అంటే మీరు ఎక్కువగా చూసిన సినిమాలు అవ్వచ్చు లేదంటే వాళ్ళు తీసిన టెక్నాలజీ మీద మీరు ఇంట్రెస్ట్ అయ్యారు అంటే దాని గురించి ఏమైనా చెప్తారు సార్ నా ఫేవరెట్ డైరెక్టర్ చెప్తే చాలామంది నమ్మరు ఎందుకంటే నా వయసుకి నేను ఆయన ఫేవరెట్ డైరెక్టర్ అన్న కొంతమందికి నిజం చెప్తున్నాడా లేకపోతే ఏదో ఏదో ఇంటర్వ్యూ కాబట్టి స్పెషలైజ్ చేస్తున్నాడా దీన్ని అనుకుంటారు నాకు పెద్దవంశీ గారు అంటే చాలా ఇష్టం సార్ పెద్దవంశీ గారు ఓకే గుడ్ అన్వేషణ సినిమా చూసాను సార్ అండి నా స్కూల్ స్టేజ్ లో ప్యాంట్ లో లిటరలీ డ్రాప్స్ సార్ అన్వేషణ ఇవాల్టికి ఆ ఫిలిం చూస్తే ఒళ్ళు గగురు పడుస్తుంది సార్ నేను నా ఫ్రెండ్ డిస్కస్ చేశాను సార్ ఒకసారి వంశీ గారు లాంటి ఒక డైరెక్టర్ నెట్ఫ్లిక్స్ లాంటి ఒక నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక వెబ్ సిరీస్ కానీ చేస్తే ఎలా ఉంటుంది వంశీ గారి స్పాన్ ఇంకా ఉంది సార్ అది మాత్రం వంశీ గారు బ్యూటిఫుల్ సార్ ఆయన ఇప్పటికీ సార్ మీరు వంశీ గారు ఎవరైనా ఈ డైరెక్టర్ ఎక్కడ ఉంటారు ఈ ప్రొడ్యూసర్ ఎక్కడ ఉంటాడు అంటే పూరి జగన్నాథ్ ఎక్కడ ఉంటారు అంటే బ్యాంకాక్కి వెళ్ళి స్క్రిప్ట్ రాస్తారు ఇంకొకరికి వెళ్ళి వంశీ గారు గోదావరి పరిసర ప్రాంతాల్లో అక్కడైనా అక్కడ మట్టిలో కూర్చొని ఉంటారు సార్ చాప్ వేసుకొని బ్యాగ్ వేసుకొని కూర్చొని రాస్తుంటారు వాళ్ళు
ఫ్యాంటసీలో నుంచి పుట్టించారు సార్ క్యారెక్టర్స్. ఎప్పుడు పెద్దవంశి గారు ఫ్యాంటసీలో నుంచి పుట్టారు క్యారెక్టర్స్. ఆయన గోదావరి గడ్డ మీద కూర్చొని అక్కడ ఎవడైనా చేపలు పడుతుంటే ఆయన గురించి రాస్తాడు, ఆయన పక్కింట్లో ఉన్న వ్యక్తుల గురించి రాస్తాడు. ఆయన 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 బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ సార్. ఆయన పెట్టే ఫ్రేమ్స్, ఆయన హీరోయిన్ చూపించే విధానం కావచ్చు, రియలిస్టిక్ ఉంటుంది సార్ ఆయన. అవును, మాట్లాడాలంటే నాకు సినిమా ఆయన సినిమా గురించి మాట్లాడాలంటే అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఆ సినిమాలో. తన డైరెక్షన్ అవ్వచ్చు, తను చూపించిన విధానం బ్లాక్ అండ్ వైట్ మీద చూపించడం, అసలు ఎంత టాలెంట్ ఉండాలండి ఒక డైరెక్టర్కి. పెద్దవంశీ గారు నిజంగా ఇప్పుడున్న డైరెక్టర్తో పోటీ పడుతూ తీశారు. అలా ఏదైనా సినిమా వచ్చిందండి ఇప్పటిదాకా అంత డిఫరెంట్ సినిమా ఏదైనా వచ్చిందా ఇంతవరకు? వంశీ గారు తీసిన లాంటి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులో ఆ క్యారెక్టర్లు, ఆ బ్యాక్గ్రౌండ్స్, బ్లాక్ అండ్ వైట్, ఇంతవరకు ఎవరు తీయలేదు. అలాగే తప్పితే నవ్వుతున్న భవిష్యత్తు అని చెప్పుకోవాలి. సో అంటే ఒక మంచి, అంత మంచి డైరెక్టర్ మీరు అవుతున్నప్పుడు మీరు ఒకటి అడగాలండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో సినిమాలు తీయడం అనేది, మనము రీల్స్ చూసాం ఒకప్పుడు, రీల్స్ ఉండేవి, ఆ రీల్స్ బాక్సులు వచ్చేవి, తర్వాత ఇప్పుడు చిప్స్ వచ్చేసాయి, చిప్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు రిలీజ్లు ఎలా వచ్చాయంటే సినిమా థియేటర్ల కంటే ఓటీటీల్లో రిలీజ్ అవ్వడం మొదలైపోయాయి. ఈ ఏంటి సినిమా పరిస్థితి, ఏం జరగచ్చు అంటున్నారు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు సార్? నా ఎక్స్పీరియన్స్ చాలా చిన్నది దీని గురించి మాట్లాడడానికి, బట్ ఒకటి చెప్తాను సార్. కరోనా వచ్చిన తర్వాత, పాండమిక్ వచ్చిన తర్వాత, క్వారంటైన్లో ఉన్నప్పుడు అందరూ ఒక 3 నెలలు 6 నెలలు ఉన్నప్పుడు, మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చి 2 నెలలు ఉన్నప్పుడు, ఓటీటీకి గోల్డెన్ ఫేస్ నచ్చింది సార్. ఓటీటీకి గోల్డెన్ ఫేస్, నాకు తెలిసి మళ్ళీ ఆ గోల్డెన్ ఫేస్ వస్తుందో రాదో ఐ కాంట్ గెస్. అందరూ బాగుండాలి, కరోనా రాకూడదు ఎవరికి, కానీ ఓటీటీకి గోల్డెన్ ఫేస్ నచ్చింది సార్. ఎప్పుడైతే ఓటీటీకి గోల్డెన్ ఫేస్ నచ్చిందో న్యూ కమర్స్ చాలా మంది వచ్చారు సార్. కంటెంట్ మేకర్స్ వచ్చారు సార్, రియల్ కంటెంట్ మేకర్స్ వచ్చారు. నాకు నచ్చింది ఏంటంటే సార్, ఓటీటీ ప్లాట్ఫామ్లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, నీ కంటెంట్కి నువ్వే రాజా, డిస్ట్రిబ్యూటర్ కాదు, ప్రొడ్యూసర్ కాదు, హీరో కాదు, నీ కంటెంట్కి నువ్వే రాజు. నీ కంటెంట్ బాగుందంటే జనాలు చూస్తారు, చూస్తారు. ఓటీటీ ఒక మొబైల్కి, ఒక మొబైల్లో కూర్చొని ఒక చూస్తున్నాడు. నువ్వు ఆ మూవీకి డబ్బులు కట్టట్లేదు, నువ్వు ఒక యాప్కి కడుతున్నావు. యాప్కి కడుతున్నావు, కరెక్ట్. నేను థియేటర్కి వెళ్తే నేను థియేటర్కి ఆ సినిమాకి కడతాను సార్, కడతారు. అవును, కానీ ఇక్కడ మనం ఒక్క సినిమాకి కట్టట్లేదు, కొన్ని వేల సినిమాలు ఉన్నా ఒక యాప్కి కడుతున్నావు. అందులో మూవీ రిలీజ్ అవుతుంది, జనరేట్ అవుతుంది. అండ్ ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ చూసే విధానము, ప్రొడ్యూసర్స్కి ఒప్పించే విధానము, ఇవన్నీ ఒకప్పుడు చాలా ఇలా ఒక ఒక నార్మల్ ఫిల్మ్ మేకర్కి అందరి స్థాయిలో ఉండేది. అవునండి, కరెక్టే. కానీ ఇప్పుడు ఎలాగంటే సార్, కంటెంట్ ఈజ్ బాస్ సార్. ఇప్పుడు కంటెంట్ మాత్రమే మాట్లాడతారు. ఓకే, మీరు గొప్ప కంటెంట్ తీయండి, ఓటీటీలో రిలీజ్ అయ్యండి, సక్సెస్ అవుతుంది సార్. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మీరు ఓటీటీలో రిలీజ్ అయ్యి సక్సెస్ కాకపోయినా, మిమ్మల్ని మీ కంటెంట్ నచ్చి తీసుకున్న వాడు ఆల్రెడీ మీకు టేబుల్ ప్రాఫిట్ ఇచ్చేస్తాడు. అలా అయినా మీకు బిజినెస్ జరిగిపోతుంది. వీటన్నిటినీ కాకుండా వ్యూస్ బేస్ మీద మీకు మనీ ఇస్తామని మీరు మాట్లాడుకున్నాక అది సక్సెస్ అవ్వకపోతే ఆ రోజు వస్తుంది సార్ సమస్య. ఓకే, అంటే ఓటీటీస్ గురించి చెప్తున్నారు, బాగుంది. ఓకే, సో నైస్. అంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉందండి, ఈ ఓటీటీస్తో ఏమవుతుందంటే సెన్సార్ లేకుండా చాలా వరకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సెన్సార్ లేకుండా ఉండే విభిన్నమైన సినిమాలు మనం చూడగలుగుతున్నాం. ఎంత దారుణమైన సినిమాలు అంటే, మనం ఏదో చీకట్లోనో ఎవరు తెలియకుండా చూసే సినిమాలని డైరెక్ట్గా వస్తున్నాయి. లాంగ్వేజ్ అలాగే వస్తుంది, పదాలు అలాగే వస్తున్నాయి. కొన్ని మన పెద్ద సినిమాలు అయితే అలాంటి లాంగ్వేజ్ ఉన్నా బూమ్ చేసావు, అలా వచ్చే దరిద్రంగా అయిపోయింది. మరి మీరు ఆ ఓటీటీస్ బట్టి చూడాలి. నేను ఒకటే చెప్తాను సార్, బిలో 18 అనే వర్డ్ ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది సార్. బిలో 14, బిలో 15 అని రావడం మంచిది సార్. ఎందుకంటే 80లో ఉన్న పిల్లలు కాదు సార్, 2021 సార్ అది. 14 ఏళ్ల వయసుకి వాళ్ళు 20 ఏళ్ల వయసు స్థాయి ఆలోచనలు, శారీరక అభివృద్ధి, ఎవ్రీథింగ్ చేంజ్ సార్. 5 సంవత్సరాల ముందుకు వెళ్ళింది సార్ మొత్తం. నాకు తెలిసి ఇప్పుడు బిలో 14, బిలో 13 అని పెట్టడం మంచిది. ఇంకొకటి చెప్తాను సార్, నేను ఎప్పుడు ఎవరైనా ఈ సినిమాలు ఎంత ప్రభావితం చేస్తాయి, ఎంత నాశనం చేస్తున్నాయి, ఎంత చెడు చూపిస్తున్నాయి అని ఎవరైనా అడిగితే నేను ఆన్సర్ చేస్తాను, నా దగ్గర ఉన్న బెస్ట్ ఆన్సర్ సార్. చెప్పండి. స్టాలిన్ సినిమా చూసి నువ్వు ముగ్గురికి హెల్ప్ చేసావా?
వాళ్ళని ఇంకో ముగ్గురిని హెల్ప్ చేయమని చెప్పావా, వాళ్ళని ఇంకో ముగ్గురిని హెల్ప్ చేయమని చెప్పావా? లేదు. కానీ 10th క్లాస్ కొత్త బంగారు లోకం చూసి 10th క్లాస్కి ప్రేమిస్తారు, ఇంటర్మీడియట్ కి ప్రేమిస్తారు, తిరుగుతారు, కొంచెం అబ్యూసివ్ సీన్స్ చేస్తారు. నేను అదే చెప్పబోతున్నాను సార్, మీరు తీసుకోవడంలో ఉంది. మీరు ముగ్గురికి హెల్ప్ చేయాలి అనే మెసేజ్ పాస్ చేస్తే స్టాలిన్ లాంటి సినిమా మీ మీద వర్కౌట్ అవుతుంది. ఓకే, కానీ మీరు అది తీసుకోరు. ఓకే, కొత్త బంగారు లోకం 10th క్లాస్ చూసి 10th క్లాస్ లవ్లు బేసిక్ క్లాస్ లవ్లు కూడా వచ్చేయి. ఎగ్జాక్ట్లీ సార్, బేసిక్ గా మనం లోపల ఉన్న పర్సన్ కి అవే నచ్చుతాయి సార్. అవునండి, ఇవి వినడానికి బాగుంటాయి. ఓకే, అవి నచ్చుతాయి, నచ్చుతాయి. అందుకే సార్ నా దగ్గర ఉన్న బెస్ట్ ఆన్సర్ అయితే బిలో 14 అని పెట్టి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నువ్వు సినిమాలో ప్రతి సినిమాలో సార్ నేను మెసేజ్ ఇవ్వను అన్న ప్రతి డైరెక్టర్ సినిమాలో ఎక్కడ ఒక చోట ఒక చిన్న మూలలో ఒక చిన్న మెసేజ్ ఉంటుంది సార్. ఓకే ఓకే, అది మనం హైలైట్ అవుతుందా? అవ్వకపోయినా తీసుకోరు సార్, ఎవరు తీసుకోరు సార్, అయినా తీసుకోరు, అవ్వకపోయినా తీసుకోరు. మనకి ఏదైతే నచ్చుతుందో తీసుకుంటారు సార్. ఓకే, అర్జున్ రెడ్డి సినిమా పాత్ బ్రేకింగ్ ఫిలిం అవుతుంది, ఇంకోటి ఇంకోటి అవుతుంది, ఎవ్రీథింగ్ దానికి కూడా నేను ఆపాదించాను సార్, ఒప్పుకోను దానికి కూడా. ఇలాంటి కంటెంట్ చూస్తుంది అంటే అంటే ఇప్పుడు లవ్ అండ్ రొమాన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కొంతవరకు వాస్తవమే సార్, లవ్ అండ్ రొమాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు వెబ్ సిరీస్ అన్నీ అలాగే ఉన్నాయండి, చాలా వరకు వెబ్ సిరీస్ హిట్ అవుతున్నాయంటే దానికి కారణం అక్కడ లవ్ అవ్వచ్చు, రొమాన్స్ అవ్వచ్చు. సో ఇలాంటి కంటెంట్లు మరి జనాల మీద ప్రభావం వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్ సార్. బేసిక్ గా మళ్ళీ మనం మొదటికే వచ్చి కూర్చున్నాం సార్, ప్రీవియస్ సక్సెస్ ఫార్ములా. ఓకే, ఏంటంటే సార్, ఒకడు ఎవ్వరు తీయంది ఒకటి తీసాడు, దాన్ని పట్టుకొని వరుసగా ఒక 20-50 కంటెంట్స్ తీశారు. ఓకే, రోజు తింటే బిర్యానీ కూడా బోర్ కొట్టుద్ది సార్. ఓకే, అప్పుడప్పుడు రసం సాంబార్ అన్నం తినాలి, మనం పెరుగు అన్నం తినాలి కొంచెం. శివ సినిమా గుర్తుంటుంది సార్ మీకు, మీకే కాదు ప్రపంచం మొత్తం గుర్తుంటుంది. శివ ప్యాటర్న్ మీద తీసిన టాలీవుడ్, శివ తీసిన తర్వాత అదే ప్యాటర్న్ మీద 20-30 సినిమాలు తీశారు సార్, 20-30. దాని స్థాయి ఏవి రాలేకపోయాయి, అట్ ది సేమ్ టైం అవి మూస కథలు అయిపోయాయి. సార్ భూమి గుండ్రంగా ఉంటుంది అనేది ఎంత నిజమో, ఎక్కడి నుంచి మొదలైందో మళ్ళీ అలా తిరిగి వస్తూ ఉంటుంది సార్. ఈ రోజుకి మంచి సినిమాలు ఏ మాత్రం బూతు చూపించకుండా తీయగలిగే సినిమాలు ఉన్నాయి, అది ట్రెండ్ సెట్ చేసే సినిమాలు ఉన్నాయి. మనం ఏంటంటే సార్, సక్సెస్ ఒక ఫిల్మ్ సక్సెస్ అయింది, అది చాలా పెద్ద సక్సెస్ అయింది, అన్ని పాత్స్ ని బ్రేక్ చేసింది, దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటి అని ఆలోచిస్తే ఆ పాయింట్ మీద ఒక 20-30 సినిమాలు తీసేస్తారు, దాన్ని మూస చేసుకుంటూ వస్తారు. అది కూడా బోర్ కొట్టేసిన రోజు పెళ్లి చూపులు లాంటి క్లీన్ సినిమా రావాలి, మళ్ళీ మొదలవుతుంది. మీరు అన్నది కరెక్ట్ భూమి ఉంటాయి. ఇంకోటి డౌట్ ఏముందంటే నాకు అయ్యప్ప గారు, అంటే మీరు ఒక సబ్జెక్ట్ తీసుకెళ్తారు కదా, ఈ సబ్జెక్ట్ ఫుల్ఫిల్ గా సినిమాలో చేయగలుగుతారా, లేదంటే మీరు షార్ట్ ఫిల్మ్ లో ఆ సబ్జెక్ట్ క్లియర్ గా తీసుకోగలుగుతారా? అంటే షార్ట్ ఫిల్మ్ అంటే చిన్న లెంత్ ఉంటుంది, సినిమా అంటే కొద్దిగా ఎక్కువ లెంత్ ఉంటుంది. ఈ రెండు వేరియేషన్లో మీకు మనం తీసుకున్న సబ్జెక్ట్ మీ మైండ్లో ఉన్న కంటెంట్ ఎక్కడ కరెక్ట్ వస్తుంది అంటారు సార్? షార్ట్ ఫిల్మ్ సినిమా మూడేళ్ల క్రితం నాకు మైండ్లో ఒకటి ఉంది, ఇప్పుడు ఒకటి ఉంది సార్. మూడేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ తీయడమే చాలా కష్టం, ఎందుకంటే మనం చెప్పాల్సిన చాలా పెద్ద కథని 30 నిమిషాల్లోపు 20 నిమిషాలు 15 నిమిషాలు చెప్పాలి, ఎలా చెప్తాం? నా దగ్గర 3 గంటల 5 గంటల కథ ఉంది, నేను ఎలా 30 నిమిషాల్లో చెప్పగలుగుతాను? సో షార్ట్ ఫిల్మ్ తీయడమే కష్టం అని అనుకునేవాడిని సార్. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, సినిమా తీయడమే కష్టం, షార్ట్ ఫిల్మ్ తీయడం ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే 2.5 గంట సినిమా చూడకుండా లేచి వెళ్ళిపోయే ఆడియన్స్ పెరిగిపోయారు సార్. పెరిగిపోయారు, కరెక్ట్. వాళ్ళని ఎలా స్టిక్ చేయాలి అంటే మీరు బియాండ్ ఏదైనా చూపిస్తే, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏదైనా చూపిస్తే తప్ప ఆడియన్స్ కూర్చునే పరిస్థితి వాళ్ళ రోజున లేదు. ఓకే, కాబట్టి నేను మేకింగ్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్, ఒక 4 షార్ట్ ఫిల్మ్స్ తీసిన తర్వాత ఒక విషయం అర్థమైంది సార్, సినిమా 3 సార్లు పుడుతుంది సార్. ఒక సినిమా 3 సార్లు తయారైతుంది, 3 సార్లు తయారవుతుంది. నువ్వు రాస్తున్నప్పుడు ఒకలా తయారైతుంది, నువ్వు షూట్ చేసినప్పుడు ఒకలా తయారైతుంది, నువ్వు పోస్ట్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఒకలా తయారైతుంది. మీరు రాసిన కథ మొదటిది, మీరు డైరెక్ట్ చేస్తుంది మీరు రాసిందో కాదో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ యాడ్ అవుతాయి. స్టోరీ బోర్డ్స్ వేసుకోవాల్సి ఉంటుంది, నువ్వు రాసింది
తీయాలంటే మొట్టమొదటి స్టోరీ బోర్డు వేసుకోవాలి. దానికి ఎందుకు అంత ప్రాధాన్యత వచ్చిందంటే సార్, ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే సార్, మీరు కథ చెప్తున్నప్పుడు మనం విజువల్ ప్రొడ్యూసర్కి విజువల్ చూపిస్తాం. అవునవును అవును. ఆ విజువల్ తీయగలడా వీడు అనేది షూటింగ్ టైంకి వచ్చేసరికి ఆపలేరు సార్. అవును ఓకే. వాళ్ళు ఇంకెక్కడైనా ఆపగలరు అంటే అది స్టోరీ బోర్డ్ దగ్గరే. స్టోరీ బోర్డ్ వేసి ఇలా వస్తుంది సార్ అంటే ఇంకా అది అల్టిమేటం. ఓకే. స్టోరీ బోర్డ్ అనేది అల్టిమేట్ షార్ట్ అయింది కదండి. ఇలా స్టోరీ ఇలాంటివి ఒకప్పుడు సినిమాకున్న వాల్యూ ఇప్పటికున్న సినిమాకున్న వాల్యూ టోటల్లీ డిఫరెన్స్, చాలా డిఫరెంట్, చాలా వరకు మారింది. ఓకే. బట్ స్టోరీ బోర్డు చాలా ప్రాధాన్యత తీసుకొచ్చింది సార్ రీసెంట్ టైమ్స్ లో. 3 సార్లు సార్, రాసినప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కట్టింగ్స్ గురించి కాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ సీన్ అంటే ఏంటంటే సార్, ఏదైనా ఒక మదర్స్ చనిపోయిన సీన్ ఉంటుంది. ఓకే. ఆ టైంలో సాడ్ మ్యూజిక్ పెట్టాలి. ఓకే. లవ్ మ్యూజిక్ పెడితే ఎలా ఉంటుంది, లవ్ స్టోరీ మ్యూజిక్ పెడితే ఎలా ఉంటుంది, హారర్స్ మ్యూజిక్ పెడితే ఎలా ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ అనేది చాలా 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 ముఖ్య పాత్ర పోషిస్తుంది సార్. ఓకే ఓకే. 9 నెలలు మోయడం ఒక ఎత్తు అయితే డెలివరీ ఒక ఎత్తు అవుతుంది కదా సార్, పోస్ట్ ప్రొడక్షన్ అలాంటిది సార్. ఓకే. పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉంటాయి, మీరు చూసుంటారు. ఎందుకంటే సార్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర ఎక్కడ ఎందుకు ఆగిపోతుందండి సార్, మెయిన్ నాకు అర్థమైంది కాంప్రమైజా లేకపోతే ఏదైనా అనుకున్నట్టుగా నాకు అనిపించడం ఏంటంటే సార్, మనం అప్పటికే రాసింది తీయలేదనే బాధ ఉంటుంది ఆల్మోస్ట్ చాలా మంది ఫిల్మ్ మేకర్స్. ఎవరో పెద్ద ప్రొడ్యూసర్ దొరికి అన్ని అందివ్వగలిగితే తప్ప రాసింది తీయలేము. ఎప్పుడు 90% రాసింది తీయలేము సార్. ఓకే. అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో దీన్ని ఏదైనా చేద్దాం, ఇంకొంచెం బలంగా చేద్దాం, ఆ మిగిలిపోయిన 10% ఫిల్ చేద్దాం అని ఇంకొంచెం చిన్న ఆశ ఉంటుంది సార్. మ్యూజిక్ ప్రాణం పోస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోస్తుంది, డిఐ ప్రాణం పోస్తుంది, చాలా ప్రాణం పోస్తుంది సార్, ఒక షార్ప్ ఎడిటింగ్ ప్రాణం పోస్తుంది, ఇవన్నీ ప్రాణం పోస్తాయి. ఎప్పుడైతే పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవ్వడాలు, మనీ దగ్గర ప్రాబ్లం రావడాలు, చిన్న సబ్జెక్ట్లు అందరూ చిన్న చిన్న దశకులు, వాళ్ళ దగ్గర బడ్జెట్లు సరిపో, షూటింగ్ వరకు సరిపోతాయి, దాని తర్వాత సరిపో, ఇవన్నీ వచ్చేస్తాయి సార్. ఎప్పుడైతే నేను రాసింది వేరు, నేను తీసింది వేరు, నేను ఎడిట్ చేసింది వేరు అని అర్థం అయిపోతుందో అప్పుడు పూర్తిగా కూలిపోతుంది సార్. మారిపోతుంది, కూలిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ చెప్తాను నేను మీకు, ఎగ్జాంపుల్ కాదు చిన్న నాకు జరిగింది సార్. నాకు జరిగింది పచ్చిగా చెప్పాలంటే నా ప్రతి షార్ట్ ఫిల్మ్ రేప్ గురైంది సార్. రేపు గురైంది ఎన్నో మానభంగాల తర్వాత రిలీజ్ అయింది, ఎన్నో ఇలాంటి ఆటంకాలు వచ్చాయి. నేను బెస్ట్ చెప్తాను సార్, దేవుడికి ఊరేగింపు జరుగుతుంది, చనిపోయిన తర్వాత శవానికి ఊరేగింపు జరుగుతుంది. ఓకే. మనం తీయగలిగిన సినిమా రాసింది తీసింది ఎడిట్ చేసింది ఒకటే అయితే అది దేవుడు ఊరేగింపు సార్. మనం రాసింది వేరు తీసింది వేరు ఎడిట్ చేసింది వేరు అయితే అది శివం ఊరేగింపు సార్. దిస్ ద పాయింట్. ఇలాంటిది మీరు తెలుసుకోగలిగితే ఒక డైరెక్టర్గా మీరు ప్రూవ్ అయిపోయినట్టే. ఐ లైక్ దట్, చెప్పండి, చాలా బాగుంది. సో కానీ వీటన్నిటిని మించి ఒక పాయింట్ ఉంది సార్, ఇదే మూలం, ఇదే సర్వం, అందరికీ అర్థం అవ్వాల్సింది ఇదే. 24 crafts కింగ్ ఆఫ్ ది క్రాఫ్ట్స్ క్రాఫ్ట్ అని స్క్రీన్ ప్లే అంటారు సార్. ఓకే. ఇవాళ రోజున స్క్రీన్ ప్లే అంటే ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. స్క్రీన్ ప్లేని దీన్ని స్క్రీన్ ప్లే అంటారు అని ఒక వర్డ్లో ఇమర్చలేం. స్క్రీన్ ప్లే అనేది చాలా వేరు, డిపెండ్ అన్నింటి మీద కూడా, అన్ని ఎవ్రీథింగ్ సార్, ఎవ్రీథింగ్ డిపెండ్. స్క్రీన్ ప్లే అనేది ప్రతి ఒక్క క్రాఫ్ట్ మీద డిపెండ్ ఉంటుంది. కానీ నా వరకు స్క్రీన్ ప్లే కూడా కింగ్ ఆఫ్ 24 crafts కాదు సార్. ఓకే. కథే కింగ్ ఆఫ్ 24 crafts. మనం రాసుకున్న కథ, నేను నమ్మేది అదే. కథ గొప్పదైతే ఓకే, అది శవం ఊరేగింపైనా సరే ఓకే, దానికి ఉన్న వర్త తీసేసుకుంటుంది అంటారు. నా తాతగారి పాత్రేడియో విషయంలో, నా షార్ట్ ఫిల్మ్ విషయంలో అదే జరిగింది సార్. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిగా నా చేతుల్లో లేదు, చాలా ఇబ్బందులు పడ్డాను. ఓకే. నేను తీయాలనుకున్నది సస్పెన్స్ థ్రిల్లర్ అయితే ఓకే, నాకు బయటికి వచ్చింది కామెడీ లవ్ స్టోరీ. ఓ మై గాడ్. సబ్జెక్ట్ ఏంటి చెప్పడం వేరు తీసింది. ఖచ్చితంగా సార్, నా నాయకిని నాయా కీ చేశారు సార్. ఓకే. అలా పలకడానికి ఎంత కష్టంగా ఉంటుందో ఓకే,
అలా అయిపోయింది సార్. నేను ఫేస్బుక్ లో కూడా చూసానండి కామెంట్, ఇక్కడ మీరు మెయిన్ పెట్టది చెప్పండి ఇంకోసారి ఏదో చెప్పారు నానా. ఇప్పుడు అప్పలరాజు అనే ఫిలిం లో ఉంది సార్. ఓకే ఓకే, అప్పలరాజు అనే ఫిలిం లో నాయకి అనే ఫిలిం టైటిల్ పెట్టారు సునీల్. ఓకే, కానీ ఒక న్యూమరాలజీను ఎవరో జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే సార్ మీ ఫిలిం పేరు నా యా కీకి అని పెడితే బ్లాక్ బస్టర్ అవుతుంది అంటాడు. అందరూ అదే పెట్టాలి అంటారు వాళ్ళు, సునీల్ ఒప్పుకోడు. ఫైనల్లీ అలాగే రిలీజ్ అవుతుంది, అది కామెడీ ఫిలిం అయిపోతుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. నా విషయంలో టైటిల్లో జరగలేదు, కానీ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిగా నా చేతుల్లో లేకుండా పోయింది సార్. నేను సస్పెన్స్ థ్రిల్లర్ తీద్దాం అనుకుంటే అది లవ్ కామెడీ అయిపోయింది, రామ్ కామ్ అయిపోయింది. ఇలా కూడా జరిగిపోతాయి అన్నమాట చాలా సార్. సో ఇలా మీకు చేసేటప్పుడు మిమ్మల్ని ఏమైనా క్రిటిసైజ్ చేశారా, అరే ఏం చేస్తావు నీకు రాదులేరా, ఎందుకు చేస్తావు ఇది, నువ్వు చేసింది కరెక్ట్ కాదు అంటే ఎదుగుదల చెందుతుంటే ఎవరైనా ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీ దృష్టిలో ఎవరైనా మిమ్మల్ని అలా వెనక్కి లాగడం అనేది ఏదైనా జరిగింది? చాలా జరిగింది సార్. వెనక్కి లాగడం అనేది ప్రతి దాంట్లో ఉన్న ఉన్నదే సార్. మా నాకు అనిపించేది ఏం సార్, నేను చాలా చిన్న స్థాయి, నేను తీస్తుంది ఒక షార్ట్ ఫిల్మ్, కొన్ని లక్షల మంది కోట్ల మంది మేకర్స్ ఉన్నారు, అందులో లక్షల ఫిలిమ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ వచ్చిందంటే ఒప్పుకుంటాను నేను. నేను ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ని, ఏదో అనంతపురం అనే ఒక ప్లేస్లో ఉన్నాను, ఏదో ఒక చిన్న కెమెరా, ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా పట్టుకున్నాను, హీరోయిన్ దొరకడం చాలా కష్టము, ఎవరు నమ్మి రారు, ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు, డబ్బులు ఇచ్చుకోలేము, రెమ్యునరేషన్స్ ఇచ్చుకోలేము, ఎడిటింగ్ ఏంటో తెలీదు, ఏమీ తెలియని నా స్థాయిలోనే రాజకీయాలు జరగడం, నా షార్ట్ ఫిల్మ్సే హోల్డ్ చేయాలనుకోవడం, నా ఎందుకని ఇలాగా దీనివల్ల లాబింగ్ ఉందండి. థింగ్ ఏంటంటే సార్, వీడు ఎదిగాడా నా వల్ల ఎదిగాడు, వీడు కూలిపోయాడా నేను ఎప్పుడో చెప్పాడానికి అంత సీన్ లేదని, క్రెడిట్ ఎప్పుడు అవుతలోడు కొట్టాలనే చూస్తాడు సార్. వీడు ఎదిగాడా, నేనే హైదరాబాద్ కి బస్సుకి డబ్బులు ఇచ్చి పంపించానంటారు, డబ్బులు లేకపోతే నేనే ఇచ్చి పంపించానంటారు, ఎదగలేదా వీడికి టాలెంట్ లేదు, నాకు ముందు నుంచి తెలుసు వీడికి అంత సీన్ లేదని చెప్పి అంటారు. ఎలా అయినా మాట్లాడతారు సార్. అది సార్ ఒక్కటి సార్, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ప్రిపేర్ అయిపోవాలి బాబు, ఇది యుద్ధం. నువ్వు చిరంజీవి గారికి పుట్టలేదు, అవును, నీకు గోల్డెన్ ప్లాట్ఫామ్ దొరకదు, దొరకదు, పోరాడాలి పోరాడాలి. ఇండస్ట్రీలో చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కష్టం, క్యాస్ట్ ఫీలింగ్స్ ఎన్నో ఉన్నాయి ఇండస్ట్రీలో, చాలా ఉన్నాయి. వీటన్నిటిని బ్రేక్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నేను ఇచ్చే సజెషన్ ఒకటే, నేను కూడా ఇంకా ఎదుగుతున్న వాడిని కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఒకటే, కీప్ గోయింగ్ విత్ స్మైల్. స్మైల్తో వెళ్ళండి, ఓపిక్గా ఉండండి, మీ టర్న్ వస్తుంది అప్పుడు బలంగా కొట్టండి. ఓకే, మీ టర్న్ అయితే వస్తుంది. ఓకే, ప్రయత్నిస్తూనే ఉంటే మీ టర్న్ అనేది వస్తుంది, వచ్చినప్పుడు బలంగా కొట్టండి. వచ్చినప్పుడు మిస్ అయిందా, రెండోసారి రాదు, ఇది సినిమా కాదు, ఒక్కసారే వస్తుంది, రెండోసారి రాదు, రెండోసారి రావడానికి నువ్వు పెద్ద హీరో కొడుకు కాదు, ఫ్లాప్ అయినా కూడా ఇంకో సినిమా తీయడానికి. నేను బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాను. లేదు అంటే రియల్ అండి, మీరు ఫ్యాక్ట్ మాట్లాడారు, మీరు చెప్పిన ప్రతి ఒక్క వర్డ్లోను అలా ఉండగలిగారు కాబట్టి ఇప్పుడు ఎంతమంది సినిమాలు, ఎంతమంది సినిమాలు వస్తున్నాయి, ఎంతమంది డైరెక్టర్లు ఉంటున్నారు, ఎంతమంది హీరోలు కనిపిస్తున్నారు, ఎంతమంది హీరోయిన్లు కనిపిస్తున్నారు, మారుతూనే ఉన్నారు, మారుతూనే ఉంది. ఒకప్పుడు చిరంజీవి గారి మాత్రమే 100 రోజుల సినిమాలు జరిగాయి, మనం చూసిన ఎండింగ్ పాయింట్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏవో 2-3 సినిమాలు అలా ఆడే, ఆ తర్వాత ఏ హీరో చెప్పండి 100 రోజులు ఆడిన సినిమా, 200 ఆడింది సినిమా అని చెప్పడానికి ఏదన్నా ఉన్నాయా? 1 వీక్ కంటిన్యూగా ఆడితే అది హిట్ అయిపోయింది ఈ టైంలో, అలా స్టార్డమ్ పడిపోయింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనం పరిస్థితుల దగ్గర మారుకుంటూ వెళ్తుండడమే సినిమా అనిపిస్తుంది. నేను అందుకే సార్ ఇందాక మెన్షన్ చేసినట్టు ఓటీటీకి గోల్డెన్ ఫేజ్ అని చెప్పడానికి కారణం ఇదే సార్. కానీ వెరీ సూన్ ఇది కూడా అయిపోతుంది సార్, ఈ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, వీటన్నిటిలో కూడా ఇవన్నీ వచ్చేస్తాయి, త్వరగా వచ్చేస్తాయి. నీకు ఒక దారి చాలా ఫ్రీగా ఉంది, ఆ దారి ఓపెన్ అయిపోయింది అంటే లిమిటెడ్ టైం కి మాత్రమే. లిమిటెడ్ టైం కి మాత్రమే అది. ఆ లిమిటెడ్ టైమ్ లో నువ్వు ఏదైనా చేయలేదు అనుకో, ఇందాకే చెప్పాను సార్, అవకాశం వస్తుంది అప్పుడే గట్టి కొట్టాలి. మిస్ అయిందా నువ్వు పెద్ద హీరో కొడుకు కాదు, అదే చెప్పారు ఇందాక. సో ఏ
ప్లాట్ఫామ్ అయినా ఏదైనా వన్ ఫైన్ డే ఒక ఈజియెస్ట్ వే నీకు చూపిస్తుంది. అండ్ నాకు నచ్చిన ఇంకో వర్డ్ ఉంది సార్, టాలెంటెడ్ పీపుల్ కష్టపడకపోతే కేవలం కష్టపడే వాళ్ళు గెలిచేస్తారు. టాలెంట్ లేకపోయినా గెలిచేస్తారు. టాలెంటెడ్ పర్సన్ ఒక్కరోజు గట్టిగా కష్టపడితే వచ్చేది, టాలెంట్ లేనివాడు 10 రోజులు కష్టపడితే గట్టిగా వస్తుంది. కానీ టాలెంటెడ్ పర్సన్ ఒక్కరోజు కూడా కష్టపడట్లేదు సార్, జరుగుతుంది. ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ సార్, ఖచ్చితంగా హార్డ్ వర్క్ గెలుస్తుంది. నువ్వు టాలెంటెడ్ అయ్యి ఉండి నువ్వు 5 రోజులు కష్టపడితే చాలు, అన్నా కూడా నువ్వు కష్టపడకపోతే 10 రోజులు టాలెంట్ లేకపోయినా అదే పని మీద కూర్చొని కష్టపడి ఓపిక్గా కూర్చొని మాటలు పడి ఇబ్బందులు పడ్డాడు గెలుస్తాడు తప్పకుండా, అది నిజం సార్. కాబట్టి నువ్వు టాలెంటెడ్ అయితే మాత్రం కొంచెం త్వరగా పరిగెత్తాలి, త్వరగా వెళ్ళాలి. ఇవన్నీ ఎవరు చెప్తున్నాడు, ఆగకుండా ముందుకెళ్ళాలి. ఇవన్నీ ఎవరు చెప్తున్నాడు, ఇంకా పరిగెత్తకుండా మీ ముందు కూర్చున్నాడు. అలాని కాదు అంటే మీరు డైరెక్టర్ గా అనాలిసిస్ చేయగలిగిన కెపాసిటీ మీకు ఉంది. ఎందుకంటే ఒక డైరెక్టర్ అంటే క్రియేటర్ అన్నమాట, ఆ క్రియేటివ్నెస్ మీలో ఉంది. సో వి సో హ్యాపీ అండి మీతో ఇలా డిస్కస్ చేయడం. ఐ థింక్ థ్యాంక్ యూ సార్, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. కొన్ని షేర్ చేసుకోవాలి సార్, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొన్ని షేర్ చేసుకుంటే తగ్గిపోయే స్పేస్ మిగులుతుంది సార్. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ఇక్కడ స్పేస్ మిగులుతుంది, మళ్ళీ ఫిల్ చేసుకోవడానికి చాలా ఉంటాయి. తర్వాత ఫిల్ అవ్వడానికి కొన్ని ఆస్కారం ఉంటుంది సార్, ఎప్పుడైతే అలాగే ఉంటాయో అది అయిపోతుంది సార్. సో కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సార్. సినిమా ఒక మాట చెప్తాను సార్, నాకు బాగా నచ్చిన మాట, నేను చాలా మందితో చెప్పిన మాట చెప్పండి. సినిమా నీకన్నా నాకన్నా మన కష్టాల కన్నా మన ఇబ్బందుల కన్నా అన్నిటికంటే చాలా పెద్దది. ఓకే, నువ్వు ఎప్పుడైతే సినిమాకి రెస్పెక్ట్ చేయలేవో అది నీకు దొరకదు. ఎవరికంటే అందరికంటే సినిమా చాలా గొప్పది. ఓకే, అది చాలా మందికి తెలియదు సార్, సినిమా అని చాలా తక్కువగా చూడడం. లేకపోతే ఇంకోటి, ఇప్పుడు సినిమా వాడంటే 10 మంది రెస్పెక్ట్ 10 మంది ఉంటే ఎంతమంది రెస్పెక్ట్ చేస్తారు? వెంటనే రెస్పెక్ట్ చేయడం ఎవరు రెస్పెక్ట్ చేస్తారు సార్? ఎంతమంది చేస్తారు? సో నాకు అనిపించేది ఏంటంటే సినిమా అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే పెద్దది కాబట్టి ఇవన్నీ ఉంటాయి. సాధించిన రోజు నువ్వు ఆకాశంలో కాదు, దానికంటే పైన ఇంకేదైనా ఉంటే అక్కడ ఉంటావు. సో కాబట్టి ఇవన్నీ చాలా నార్మల్. మా నేను ఎవరో చెప్తే విన్నాను, నీకు అడ్డుపడే వాళ్ళే నీ మాస్టర్స్. యా ఎగ్జాక్ట్లీ, మనకు మన ఫెయిల్యూర్స్ ఏ మన సక్సెస్ అంటారు కదా, వాళ్ళే మనకి అన్ని నేర్పించేస్తారు. నిజం అది. థ్యాంక్ యూ సార్, ఇంటర్వ్యూకి వచ్చినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది, మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. సినిమా అనే రంగుల ప్రపంచం మనుషుల్ని ఎంత ఆకట్టుకుంటుందంటే ఇలాంటి వాళ్ళని నిదర్శనం చెప్పాలి. సో అయ్యప్ప గారు, మీతో మాట్లాడుతుంటే ఇంకా అంటే ఏం ఇంటర్వ్యూ చేస్తున్నానా లేదంటే మీతో సరదాగా మాట్లాడుతున్నాను తెలియట్లేదు. సో ఇంత ఇన్స్పైర్ చేస్తూ, ఎంతోమందికి మీరు మోటివేట్ చేస్తూ, మీలాగా ఎంతోమంది ఫ్యూచర్లో మంచి డైరెక్టర్లు రావాలని, మీరు కూడా ఒక మంచి స్థాయిలో ఎదగాలని మా అందరి కోరిక అనమాట. ఎందుకంటే ఈ రీల్ విత్ రమేష్లో మీలాంటి డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయడం కూడా వీ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం అయ్యూబ్తో తీసిన ఈ యొక్క ఇంటర్వ్యూలో నాకు ఏమనిపిస్తుందంటే, ఎమోషన్ టచ్ ఉన్నవాడే డైరెక్టర్ అవుతాడు. ఎందుకంటే స్వతహాగా వాళ్ళ అనుభవంతో వచ్చే కథలతోనే ఎదుటి మనుషుల్ని ఆకట్టుకునే విధంగా వీళ్ళు తీయగలుగుతారు. కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే అంత ఆశామాషి కానే కాదు. సో అందుకే ఈ రీల్ విత్ రమేష్లో ఎంతోమంది డైరెక్టర్లు మనం కలుస్తున్నాం. సో మరొక డైరెక్టర్తో మరొకసారి మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.